ప్రస్తావించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు బిందాస్ బ్రదర్. అయితే రవణ అయ్యాల కంటెంట్ ఏంటంటే న్యూ ఇయర్ అన్న, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లా వేసుకుంటారో చూద్దాం. ఈ అమ్మ ఎడచ్చి ఒక్కొక్కరు హలో చెప్పరా, ఏ ఎడవే ఇంటికాడ ఏం అనుకున్నావు? లేదు మెల్కున్నా మెల్కున్నా, జల్దీ ఇంటికాడికి రా జల్దీ. సరే చెప్పరా, రమ్మనేది రమ్మనేది. అరే లాస్ట్ టైం ఏం చేసాం గుర్తున్నారా నీకు? గుర్తులేదు. న్యూ ఇయర్ చేయాలి. ఆ చేసిన కొత్త సంవత్సరం తెలుగు మీడియమా? అదేరా బాయ్, ఇప్పుడు గిట్లా వస్తుంది, వారం ముందు అంతే, ఒక ప్లాన్ లేదు ఏం లేదు. ఫోన్ చేయండి అందరికి. హలో అరే భాస్కరాలు ఇంటికాడికి రారా, అరే భాస్కరాలు ఇంటికాడికి రారా. అందరు వచ్చిరా చెప్తున్నా, ప్లాన్ చెప్తున్నా ఎప్పటి నుండి. తలా 300 వేసుకుందాం రా బాయ్. మరి కాళ్ళకి ఎంత? కాళ్ళకి ఎందుకురా? కాళ్ళకి 300 వేసుకుందాం, కాళ్ళ చీలకి ఎంత వేసుకుందాం? అరే గోను దమక్కర, మొన్న 150 రూపాయలు తీసుకొచ్చి మా అయ్యకి అడుగుతుండ్రా, 20 రూపాయలు తీసుకోతా, మళ్ళీ మధ్యలో పోయినా అనుకో మంచిగా చెప్తున్నా. ఇది డీజిల్ గీజల్ అన్ని తెప్పించుకుందాం, కాల్ గట్టి డీజే పెడదాం రా. గట్టి డీజే పెడదామా? పాటలు వచ్చే డీజే పెడదాం. సరే పోయినాడు, పోతున్నా. మరి పోయిరా పోరా సావు, ప్లాన్ వేసుకుంటాను ఇట్లా. ఇక 31st నైట్ కరెక్ట్, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందనగా 12 కి, అప్పుడు అందరు గ్యాదర్ అవుతారు. అయ్యో అమ్మ 7:30 కొడుకులు ఒక్కటి తేలేరు. అరే నీ ఇంట్లో మనవా ఎడున్నారా? ఇగో ఇంట్లోనే ఉన్నా, మనవి వసుకొని మనవి వసుకొని ఉండకపోతే నీళ్ళు వసుకున్నాడు, జల్ది రారా బయటికి. అమ్మాయి అరే భాస్కర్ ఏంద్ర రమ్మన్నావు? మంచిగా బేకరీకి కేక్ తెచ్చుకుందాం రా. ఏమంటారా? అరే ఒక్క మాట, పక్కన బిల్డింగ్ వాళ్ళు ఎంత కేక్ తెచ్చుకురా? అలా 5 కిలోల కేక్ తెచ్చుకుంటారు. అమ్మ 5 కిలోల? మనం 10 కిలోల కేక్ తెచ్చుకుందాం. 2 కిలోలు తెచ్చుకున్నాం, 2 కిలోలు తెచ్చుకున్నాం. పైనాపిల్ కేక్ తీసుకుందామా? పైనాపిల్ కేక్ వద్దు. మళ్ళీ ఏం కేక్ తీసుకుందాం? బేకరీల కేక్ తీసుకుందాం. దమాకర బేకరీకి వద్దరా. ఎంత మంది? మంద మంది అల్లకే దూర్చారు, పోతారు పోయి ఎట్లా సార్? అరే ఎర్ర కేక్ తీసుకు. ఎర్ర కేక్ వద్దు, పచ్చ కేక్ తీసుకు. ఏ ఎర్ర తీసుకున్నా? వైట్ కేక్ తీసుకు. అరే నీ పోతే ఎర్ర వస్తా, అందుకే ఎర్ర కేక్ తీసుకుందాం. అరే అది తీసుకుని రా నువ్వు కేక్. వీడు పక్కన కూడా ఉంటాడు, ఏదో ఒక తీసుకొని రాకలేతుంది. కేక్ తీసుకుని వస్తారు అక్క బిల్లిమిన్కి, బిల్లిమిన్ పెట్టుకుంటారు కోసేట. అబ్బా అరే కోసాము, చాకేట్ ఉందిరా నాకు నా తన తీసుకురా. చాకరాడు అరే నేను కోస్తారా బాయ్, వద్దు నా చేతే నొప్పి లేదు, నేను కోసుకుంటా. అరే ఆడు వచ్చిందారా, కోసుకోర్రా బాయ్, మీరు మీరే కోసుకోర్రి. ఎందుకు నేను వచ్చి? అరే అరే పైసలు ఇచ్చిన అప్పుడే చెప్పిన కేక్ తీసుకోరా రెడీ అవుతుందని. పోనీ పోరా బాయ్, ఎవరికి? అరే అరే వద్దు, నా కేక్ వద్దు ఏమో. కష్టం అని మా అమ్మ జేబులోకి వెళ్ళి కొట్టుకొని వచ్చిన పైసలు. ఏ అవసరం లేదా? అవసరం లేదు, ఎవరి బర్త్డే జరగదు ఇడా. కడుపు మాడ బర్త్డే కాదు ఇది, న్యూ ఇయర్. న్యూ ఇయరా? చెప్పా మళ్ళీ, ఇగో తీసుకో 20 రూపాయలు. దేనికి తెలియకుండా ఎట్లా వస్తారా? బర్త్డే అనుకున్నా కొంచెం కేక్ పోతా. ఎట్లా రా బాయ్, ఏం చేద్దాం? ఆకలి సల్ల కూడా బల్లిరాడు రాలే, తర్వాత కోసుకొని తిందాం. మరి ఏం చేద్దాం ఇప్పుడు? తాగదామా? ఆ దూపు అవుతుంది రా. అరే ప్లీజ్ రా, బీర్ దూపు అవుతుంది రా. అరే మంది తెచ్చుకున్నాం రా బాయ్, మంచిగా కూడా వస్తున్నాం. అరే స్టఫ్ లేదు కదరా. కిందనే మర్చిపోయిన చికెన్ తీసుకొస్తా. ఓ అమ్మ మీ ఇంట్లోకి వెళ్ళి వద్దురా, చికెన్ వద్దు. ఏమొద్దు? ఎందుకురా? పోయినా సరే చికెన్ వండిపించిన మీ అమ్మతోని తింటున్నాము, తింటుంటా పక్కన ఉన్న ప్లేట్ లా గోంగూర పచ్చడి ఉందని ఆ చికెన్ లో అద్దుకొని తిన్నా, తిన్నాక నోరు మొత్తం గబు గబయింది. ఓరి నీ అమ్మ గోంగూర పచ్చడి కాదురా, పొద్దున సాయంత్రం మంది వచ్చిన పెండరా అది. నీ అమ్మ అప్పుడు దీని ఇప్పుడు వచ్చుతాయం రా.
తాగుతారు ఫుల్ డిచ్ అవుతారు. ఇక అమ్మాయిలే మస్తు మాట్లాడుతున్నావు లో బయటకు మస్తు బంజారాయలసా పబ్బు కాడ ఒక్కొక్కరు పూరులు ఉంటారా నాడు కేక్ తీసుకో బంజారాయలసి పూరులు తాను కోరు వాళ్ళు మందు తాగుతారు రా సగం సగం వదిలేసారు మనం తాగుదాం. అరే ఆ సీసా కూడా లిప్స్టిక్ అంటుంది మరి బండికు నమ్మ మయ చూస్తాడు. అరే తాగింది ఎక్కిందా లెఫ్ట్ సైడ్ కొడుతున్నావు. అరే మొన్న యాక్టివ్ అట్లా ఉండరా. అరే ఇది యాక్టివ్ కాదు స్ప్లెండర్ ఇటు కొట్టు. పక్క బాసులో చూడు పూరులు ముగ్గులేసు బండి లేపుతా ఓర్రా కాలుడు గుంజింది బండి ఏం బండో ఏమో కూర్చో మళ్ళీ కొడతా కిక్కు. తిందాం వస్తావా మరీ తిరుతారు. అరే మా ఇంట్లో రాళ్ళు వద్దురా పోయినసారి 10 మంది నేర్పించిన ఓలే మళ్ళీ అమ్మా ఏమన్నారు ఎందుకురా అలా ఏతం కొడిపించరు గంతే ఇక బయటకు వస్తారు. అబ్బా రే పప్పు వచ్చింది దిగురా మచ్చా పూరి చూడుద్దా అమ్మా. అరే అరే నీకు తాగింది అమ్మ ఎందుకంటా తాగుతావు రాడు మూడు రాడు చెట్టు వేసుకొని వచ్చి ఇట్లుంటారా ఇక్కడ ఇక మస్తు తాత ఫుల్ అవుట్ అవుతారు కదా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళతో వాళ్ళతో ఎట్లా లోన్ పని చేస్తారు తాగినాక ఫుల్ అని అను పోలీసు నేను నడుచుకుంటా సబ్బా పోనీ పోనీ. అరే అబ్బా హ్యాపీ అంకుల్ హ్యాపీ న్యూ ఇయర్. అరే వాళ్ళ ఆర్సీ లైసెన్స్ అన్ని చెక్ చేసి తీసుకురా. సారీ అరే 15 రూపాయలు ఆర్సీ డబ్బా తీసుకురా. అమ్మ ఇంకో అంకుల్ ఆర్సీ 15 రూపాయలు తీసుకో అంకుల్. ఇట్లా మందు కలుపుతున్నారు అబ్బాయి ఎవర్రా అంకుల్ ఏడు ఏడు తాగేసి బండి మీద నడపడం నడిపిరువా ఎక్కి నడిపిన నేను అంటే తాగలేవారా నువ్వు మళ్ళీ స్కూల్ నుంచి చదువుకొని కనీసం ఇంటర్ అన్న పాస్ అవుతామన్న అనుకుంటూ చెడ్డీలు వేసుకుని వచ్చేసారు మా బిందాస్ బ్రదర్స్. అయితే రవాణా ఇలా మన కంటెంట్ ఏంటంటే టూర్స్ అన్న కుల్పిల్లలు వెళ్ళి టూర్లకు తొలుకోతే ఎట్లుంటది. ఫస్ట్ క్లాస్ రూమ్ లో టూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అది ఎట్లుంటది ఏం కదా చూద్దాం. స్టూడెంట్స్ ఇప్పుడు మేము ఇద్దరం ఏమైందిరా నెత్తిల రక్తం వస్తుంది. అరే ఏం లేదురా మా సార్ ఏం చెప్పిండు ఏం చెప్పిండు పైన చేపలు ఆడితే గురుత్వాకర్షణ శక్తితో కింది గుంజుకుంటుంది అని చెప్పిండు కదా. నేను అట్లనే ఏం చేసిన రాయి తీసుకొని పైకి వేసిన గురుత్వాకర్షణ శక్తి పై గుంజుకుంటుంది అనుకున్నా అది మళ్ళీ వచ్చిన తలకాయ మీద పడ్డది. ఇలా సార్ వస్తాడు అన్న అప్పుడే సార్ మై డియర్ స్టూడెంట్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎరిగిపోయిందిరా ఇంకా గుడ్ ఏది తినేసిన పొద్దు ఆ గుడ్ కాదు నేను చెప్పింది గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. వీడు గుడ్ మార్కులు లేకని రానికి కాదు కానీ గుడ్ మార్నింగ్ కావాలంట గుడ్ మార్నింగ్ గుండుగానికి గుండుగానికి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్. మనం అందరము విహార యాత్ర పోదాము అయితే కొండ పోషమ్మ పోదాం సార్ కొండ పోషమ్మ ఏంద్రా యాత్రను పోయాలి బోటి కూర తినాలి మస్తు. అరే ఆ యాత్రలు కావు హైదరాబాద్ పోదాము హైదరాబాద్ లో సుషేటి కొన్ని ఉంటాయి అవి చూద్దాం పోయి ఈయన మొత్తం చూసుకుందాం ఉండి ఆడుకో కొన్ని కొన్ని రేపు పొద్దున అందరూ 500 500 వేసుకొని రండి సార్ ఇజ్జత్ పోతా సార్ అందరి ముంగట. దేనికి బట్టలని నిప్పేసి 500 వేసుకుంటే గలీజ్ ఉంటాయి కదా సార్ 500 కూడా వేసుకోమన్నా నేను నువ్వే కాస్త ఇప్పుడు అందరం కలిసి 500 వేసుకుందాం అన్నావు అవి టూర్ కి వాళ్ళకి వేసుకుందామన్నారా. ఓ అట్లా అన్నావా నేను 500 ఎప్పుడు అర్థమైంది సార్ పొద్దున తీసుకుని రాబ పై ఇప్పుడు అంటే రేపు తర్వాత రోజు పైసలు తీసుకొని వస్తాడు మా చాలా రోజులు అవుతుంది రా స్కూల్ కి ఒక నిన్ననే వచ్చినావు కదా రే ఓడ్రా నువ్వు ఓడ్రా అంటున్నావు
అది బయట వాళ్ళకి ఎంట్రీ లేదు, అందుకే లోపలికి వచ్చిన. అది కాదు బాబు, నువ్వు సార్ నేను స్టూడెంట్ సార్, నువ్వు ఎవరు అసలు? నేను క్లాస్ సార్ నేను 2 సంవత్సరాల నుంచి ఇదే క్లాస్కి చెప్తున్నాను. ఇదే క్లాస్ 4 సంవత్సరాల నుంచి కూర్చుంటున్నా, నన్ను గుర్తు. 4 సంవత్సరాల నుంచి కూర్చుంటున్నా, మరి ఎప్పుడు కనవాళ్ళు? అందుకే సరోజిని హాస్పిటల్కి ఉమ్మని చెప్పిన. నాకు అది అంటలేదు, నువ్వు ఎన్నడూ క్లాస్ లా కనబడలేవు. క్లాస్ లో కనబడకుండా ఏడో తిరుగుతున్నావు, క్లాస్ లో కనబడకుండా ఏడో తిరుగుతున్నా, అదే తిరుగుతున్నా అన్న, క్లాస్ లో కనబడకుండా ఏడో తిరుగుతున్నావు. బొక్కలి ఆగు, ఇప్పుడు నాకు భయం ఏంటంటే ఆయనకు ఛాన్స్ వస్తుంది. అదే భయం నాకు, అంటే ఇప్పుడు కనబడకపోతే కొడతా. అంటే ఇప్పుడు స్కూల్కి వస్తే కనబడాలి. స్కూల్ కనబడాలి. ఓకే, ఒక్కసారి కట్టి కడి. నువ్వు చెప్పు ఏంది కట్టి కడి అని మంచిగా ఇయ్యాలి తీసుకో. నిన్ను 2 నెలలు వచ్చిన, నాకెందుకు కనవాలి? ఇట్లానే వేసుకొని మొన్న 2 నెలలు వచ్చిన, ఎందుకు కనవాలి? ఎప్పుడు వచ్చినారా? 2 నెలలు ఎండాకాలంలో వచ్చిన నేను. స్కూల్కి నువ్వు ఎందుకు రాలే? అరే ఎండాకాలం స్కూల్ బంద్ ఉంటే. నేనైతే వచ్చినా, నువ్వు ఎందుకు రాలే? సరే పిల్లలు, ఎర్లీ మార్నింగ్ 6 o'clock కోసం పో. అయ్యా సార్, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మన మండే మార్నింగ్ పోవాలి, నువ్వు ఎర్లీ మార్నింగ్ పోతా అంటున్నావు. అయిపోయినప్పుడు అయిపోయింది, మండే మార్నింగ్ 6 o'clock పోదాం పో. సరే సార్. ఇప్పుడు మేమిద్దరం స్టూడెంట్స్, నూకరాజు సార్. ఇప్పుడు పొద్దున బస్ కాడికి వస్తారు కదా ఇళ్ళనికి, జర్నీ చేయడానికి. సో అది ఎట్లుంటుంది ఏం కథ చూద్దాం. ఇప్పుడు సారు, ఇది బస్సు, 2 సీట్లు బస్సు. టైం ఎంత అవుతుంది? బస్ లో ఎంత మంది వచ్చారో ఏంటో? 1, 2, 3, 4, 5 ఒక్కడ కూడా రాలేదు. వేస్ట్ రావాలి, వాళ్ళకుంది ఇవాళ. ఏ టైం రమ్మనంటారు? నేను సార్ మీరు ఏటీఎంకి రమ్మని, బస్ కాడికి రమ్మన్నారు. సార్ మీద పంచు. ఓ సార్ మీద పంచ నీకు, అందుకే నిలబడేసిన పంచు. సరే సార్, బస్ ఎక్కాలి. ఒరే దిగరా దిగరా, బస్ ఎనక్కి తిరగకుండా దిగిపో. ఓకే సార్, దిగు దిగరా, దిగు దిగు, బస్ ఆడ ముఖంలో సంతోషం చూడాలి దిగేటప్పుడు. అబ్బా అబ్బా, లోపలికి వెళ్ళి కూర్చో. ఆడాడు ఇంకొకడు, ఆడెవరో తెలియదు సార్ నాకు. జ్ఞానిగాడు ఆడాడి, అది ఆడదే వస్తుంది, ఆగు. ఏంట్రా అది సార్? ఆయనకి ఏందో తెలుసా? ఇప్పుడు చూడు, రోజు 9:00 అలవాటు అయింది సార్. నువ్వెందుకు లేట్గా వచ్చావు? ఏంట్రా ఇది? అంటే మీరు షార్ప్ 6 o'clock రమ్మన్నారు కదా, 6 షార్ప్ లేకుండా 7 షార్ప్ ఉండే, అందుకే 7 o'clock వచ్చింది. చేయి చెప్పు, చేయి చెప్పు. సరిగ్గా పెట్టరా, ఒక దుక్కురా. కూసో, అరే ఈడుందిరా ఈడుందిరా, ఇక్కడ కూసో, ఇడికిరా ఇడికిరా, ఈడుంది కూసో. కూసోండి బస్సులో. సార్ దండ పెడతాండ్రా, ఆ ముందు సీట్ లో అమ్మాయి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు అప్పుడు ఒక అమ్మాయి వస్తుందన్నా. అరే మీ
దట్ బుల్షిట్. సర్లేగా నేను ఎన్నింటికి రమ్మన్నాను నిన్న? సార్ యాక్చువల్గా మార్నింగే రమ్మన్నారు సార్, కానీ నేను చదువుకుంటూ మతి మర్చిపోయాడు సార్. చదువుకుంటూ ఏంటిది తప్పు కనుకోకమ్మ, అది చిన్న జబ్బు అంట ఆడికి, జబ్బు అంట ఆడికి. సరే ఎక్కడ కూర్చోవాలి సార్? ఆడు ముందు మాత్రం కూర్చోకమ్మ, ఇక్కడికి వచ్చి కూర్చోను. సరిగ్గా కూర్చోండి అందరూ. బండోడు అరే ఎవరు అరే అరే బయటికి వాళ్ళు చూచిపోయారే బయటికి అంత మొగను అరే నువ్వు మీరు ఎంతసేపు నిలిచిట్టారు సార్? కాళ్ళు వస్తున్నాయి కూర్చోపోండి. పర్లేదు సార్ కూర్చోండి సార్. గురువే గురువక్ష దైవ మహా, కూర్చోండి సార్. గురువే గురువక్ష గుడ్ స్టూడెంట్. దిగిరాలే బస్ ఆగింది, దిగిరా బయటికి సార్. బస్ ఆగింది సార్, దిగురా నువ్వు. ఇంకల నుంచి మూడో సీట్ ఇదే కదా? ఇదే మూడో సీట్ అదేంది నోట్లకెళ్ళి ఉంచుతున్నా? ఏంది నోట్లకెళ్ళి కాదు, చేతిలో కొంచెం ట్రేస్ అది. సారీ సార్, నన్ను క్షమించండి. కాలు వాడుకు వెళ్ళిపోతా. నువ్వు ఉమ్మేసి నా మీదకి నెట్టేస్తావు నువ్వు? అంటే ఏదైనా మీరే మీ పేరు చెప్పుకోమన్నారు కదా సార్, అందుకే మిమ్మల్ని కూర్చోబెట్టిన సార్. చెడులో కాదు సార్, హైదరాబాద్ ఎప్పుడు వస్తా సార్? హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ వెళ్తే అక్కడ స్టూడెంట్స్ సార్ ని ఎలా ఇబ్బంది పెడతారో పార్ట్ 2 లో చూడండి, ఎలా ఉంటది అన్న. మరి ఈ రోజు ఇద్దరు బనియన్లు ఇంకా లుంగీలు వేసుకున్నారు, ఏం చేస్తారో చూసేద్దాము. లెట్ మీ వెల్కమ్ బొందా సిస్టర్. నమస్తే అందరికి. అయితే రవణ అయ్యాల మన కంటెంట్ ఏంటంటే సమ్మర్ అన్న. సమ్మర్ లా టైప్స్ ఆఫ్ పీపుల్ ఎట్లుంటారు, ఒక్కొక్క పీపుల్ ఎట్లా బిహేవ్ చేస్తారు చూద్దామన్నా. ఒక్కొక్క పీపుల్ అయితే రవణ, మన ఎండాకాలం చలివెందరాలు ఉంటాయి కదా, ఆడికి టైప్స్ ఆఫ్ పీపుల్ ఎట్లా సార్ చూద్దాం ఫస్ట్. రవి బాయ్ పాండ్ ఎప్పుడన్నా నాది తింటావు, మస్తు ఉంది. అరే ఎండ కొడుతుంది, ఇప్పుడు ఏం రాసిందిరా? రంధ్రమా చెప్పినా నువ్వు చలివేంద్రం ఓనర్ ఎమ్రో చేయలేపుతున్నావు, గల్లీలో తోపంటారు. ఊకు మరికిందా మసు మాట్లాడుతున్నావు లీలి? ఓ అన్న అట్లు ఉంచుతుంది అన్న. అరే ఉంచితే క్లీన్ అవుతుందిరా. ఓ అట్లా కూడా అవుతుంది. నీళ్ళు పోయి రే, దీంట్లో చెత్త ఉందిరా పోయి. ఎందుకు ఉంచినవరా? ఉంచితే క్లీన్ అవుతుంది అన్న కదా, ఉంచిన క్లీన్ అవుతా. కథలు వాడుతున్నావు రా పోయి, గడదే లీలి తీసుకో దూపాయి. అరే నీళ్ళు ఎడికెళ్తే సార్, అంత ఉప్పు పొంది ఎడికెళ్ళొస్తారని నీళ్ళు నల్లలకేం చేస్తా, నల్లలకేం చేస్తా. ఆ నీళ్ళు పోసుకొని తాగ అర్థమవుతుందా బిడ్డ? గల్లీలో ఎక్కువ మాట్లాడకపోయింది వచ్చి మస్తు విషయం ఉంటుంది. అరే గల్లీలో తోపుకే దామ్కి ఇచ్చాడు. అంకుల్ వాళ్ళు ఇట్లుంటారు, ఇంకా కొంతమంది లేడీస్ ఉంటారు కదా ఆంటీలు, వాళ్ళు పోతే ఎట్లుంటారు చూద్దాం. సైమా నువ్వే అంటేనే ఆంటీ గారు పెద్ద ముసల్ది. నల్ల రాక వారం రోజులు అవుతుంది, ఎండ కొట్టబట్టే. మేము ఆంటీ నీళ్ళు పోసుకున్నావా? ఏం లేదు, నీళ్ళు పోసుకున్నా అంటే అది కాదు ఇది కాదు, ఆ కుండలకి నీళ్ళు తీసుకొని బిందెలో పోసుకున్నా అంటున్నా. కుండ నీ కింద పెడుతు, నాకేడా పోయమంటావురా? బిందెలో నీళ్ళు పోయాం. సరే ఈ బిందెలో పోయి ఆంటీ చెప్తా. అయ్యో అగో నీళ్ళు ఇస్తున్నావా? నీళ్ళు ఇస్తున్నావా? గవర్నమెంట్ నీళ్ళే కదా, ఓ పోయే నీకేంది, ఓ పోసుకోవటం పడుతుంది.
చేయలేవట నువ్వు కాళ్ళు లేస్తే బిడ్డ నీళ్ళు పోయకపోతే నీళ్ళు పోయి పోయరా అంటే బిడ్డల నీళ్ళు చెప్తున్నా. సరే ఒక శంభుల నీళ్ళైతి. ఓ ఆంటీ చెప్పులు ఎందుకు కడుక్కుంటున్నా? ఆంటీ చెప్పులకు మొత్తం మట్ట అంటుంది, అట్లనే ముఖం గిట్లా కడుక్కోద్దా? ముఖం ఎందుకు కడుక్కోరా? కూడా ఖరాబై ఉంటుంది, కడుకుంటే తెల్లగైదు కొద్దిగా. ఒక్కోసారి చలివేంద్ర వీళ్ళేంద్ర పెట్టిన అనుకో మంచిగా ఉండదు. భయపడు తర్వాత మొత్తం అది ఎత్తాయి. అమ్మాయి దిమాగ్ ఖరాబ్ ఆంటీలు ఉంటారు, ఎట్లా దిమాగ్ ఖరాబ్ చేస్తారన్న? ఇగో ఇట్లుంటది అన్న. నెక్స్ట్ అన్న, ఎండాకాలం పూట బ్యాచిలర్స్ ఇల్లులు ఉంటాయి కదా, రేకులు ఇల్లు. సో వాళ్ళ ఇంట్లో ఎట్లా కష్టాలు ఉంటాయి ఎట్లుంటే చూద్దాం అన్న. ఇప్పుడు మేము అందరం బ్యాచిలర్స్, నువ్వు ఒక్కరిని లేడీ. అబ్బా ఏమన్నా కొడుతుందా నాయన ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే? అబ్బా చచ్చిపోవాలి. సరే ఇదంతా మనతో కాదు కానీ బట్టలు గిట్టలు అన్ని ఇప్పేద్దాం. అరే బయట చూసినావారా? అరే లోపలి కూడా బయట చూసినా. అది కదా నేను చెప్పేది. ఏంటి బయటకి చెప్పులు వేసుకుని పోయినా కానీ కాలు కాల్చున్నా రెండకి. అయితే నాకేం కత్తి? ఎందుకురా నాకు చెప్పులు లేవు, ఆల్రెడీ పొద్దుగానే అయిపోయినాయి. నీ ఇంకా అది కదా నేను చెప్పేది, ఎండ సావు కొడుతుందిరా. అయితే మన ఇద్దరికి ఏం కత్తి రా? ఎందుకురా ఆ సావును కొడుతుంది కదా, మన ఇద్దరం బతికే ఉన్నాం. ఏం కదా నీ, నేను పోయి ముఖం కడుక్కొని వస్తా, పౌడర్ పెట్టుకుంటా, వంట వాసన వస్తుంది కదా. ఓకే అమ్మా ముఖం కడుక్కోవాలి ఫస్ట్, కాళ్ళు చేయలు అన్ని కడుక్కున్నా, పోయి బాయ్ పౌడర్ పెట్టుకున్నా తెచ్చుకొని. ఇంకోటి చల్ల కూలుగుంటుంది అని చెప్పి కూల్ పౌడర్ తెచ్చుకుంటే గిట్ల రుద్దుకునేం రా. నాకు కూలుగుంటాయి ఇప్పుడు చెప్పాల్సుకున్నట్టుగా మొత్తం ఒక్కడిగా కొట్టుకునేమో. నాకు ఏం లేదురా, ముఖంకేం పెట్టుకోవాలరా? పండుకపోయి చాలు నేను వేసుకున్నా. సరే అమ్మ నీతో బయట, అరే నేను బయట వండుకుంటురా బాయ్. ఎందుకు రా? నాకు ఆడ గురుక పెడతాడు, వద్దురా బాయ్ బయట వండుకుందాం. ఓకే పండుగ. అరే ఒక్క నిమిషం ఆగు, నైట్ వేసుకున్నాం రా. ఆంటీ నిన్న పొద్దుగాల పిలిచింది నైట్ అన్నది, అందుకే నైట్ వేసు. అరే సిగ్గులేదు ఆడవాళ్ళ బట్టలు వేసుకోనికి, ఆడబట్లో బయటికి రా. అరే నేను వండుకుంటున్నారా? నేను. అరే నేను. ఏ నువ్వు నా పక్కన వండుకోకరా బాయ్. అమ్మ ఏమైతుంది రా బాయ్, నువ్వు నా పక్కన వండుకోక అవసరం లేదు, ఈ పక్కన వండుకోకు. ఈ పక్కన ఎందుకు అనుకున్నారా? నువ్వే లేదు ఆ పక్కన వండుకోక, ఎందుకు ఈ పక్కకు అనుకున్నా? ఒక్క గుద్దు గుద్దే పక్క పక్కన నిరుగుతాయి. అది ఎందుకు రా బాయ్? నా పక్కన వండుకోకరా బాయ్. ఎందుకు రా పక్కన వండుకుంటే ఏమైతుంది? అరే నువ్వు వండుకుంటే మొత్తం గారి నా కిందికి వస్తుంది రా బాయ్. ఏంటిది రా జల్లు ఎట్లా గారుస్తు? వద్దు నువ్వు పక్కన వండుకో ప్లీజ్. అరే ప్లీజ్ వండుకుంటా. అది ప్లీజ్ రా బాయ్ వండుకో. కార్ రైస్ అది, కార్ అది. ఓకే దా. ఏంద్రా ఇది ఉబ్బర్ వస్తుంటే నువ్వు జిడిజిడి పెడుతుంది. నా పూరి కళ్ళలోకి వచ్చింది. అరే నువ్వు నా పక్కన అనుకొని దండం పెడతా, నువ్వు బయటకైనా ఓ ఇంటికైనా బయటకు రా బాయ్. సరే కానీ ఆంటీ, ఆంటీ పక్కన ఎవరు లేనట్టు. అరే రే బయట వండుకున్నాం రా, అంకులాడు వస్తే దిమ్మడి దమ్మడి కొట్టాడు అంకులాడు. అరే అంకులాడు ఏం ఆంటీ పక్కన వండుకుండు. ఒరే బయట ఎవరింటి కాడ ఎవరు వండుకున్నారు తమ తెలియదురా, మనమే అవలగలతీ ఒక్క పక్కన కూడా వండుకున్నాం. నీ అమ్మ ఎండాకాలం ఇంత స్వేచ్ఛుందా భయ ఇంటి బయట వండుకోనికి? ఇట్లుంటది అన్న. ఇప్పుడు ఖతర్నాక్ గాల్లో ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు మా బిందాస్ బ్రదర్. కంటెంట్ ఏంటంటే రోడ్ల మీద జరిగే సన్నివేశాలు అన్న. అన్న రోడ్ల మీద కొందరు ఉంటుంది అన్న, వాళ్ళ పని ఉండదు పాటు ఉండదు. వాడు రోడ్ అంటే వాడే, వాడు అంటే రోడ్ వాళ్ళకి ఏం పాటు ఉండదు. వాడు రోడ్ వేయండి అనుకో, వాళ్ళు గెలికి మరి పిలుస్తారు. అది ఎట్లా చూద్దాం అన్న. ఇప్పుడు నేను గెలికేటోని. సరే అదే పొద్దు పొద్దు బస్సులో కూర్చున్నా పని పడలేదా? నమ్మ ఎడికా నైట్ మొత్తం మొత్తం నీ వల్లనే కుట్టాడు. ఏ ఏమైందిరా కుట్టుకురా? ఎవరు వెంకటాడు?
ఏం కట్టాడు? అరే బే నర్సయ్య కొడుకు పద్మాలు ఇంటికి పోతారు ఉట్టిండు. అరే వాడు వేయండా మళ్ళీ కొట్టుకు. ఏ మళ్ళీ కొట్టుకురాడు? ఎవరు చెప్తలేవు. బుడ మళ్ళీ ఉన్నాడా? అరే మన క్లాస్ వాడు, వాడు వీడు కొట్టుకురు. ఎందుకు కొట్టుకురు? అరే ఏమని తెలుసా, ఈ బుడమల ఏం చేసిండు వెంకటేణ ఇంటికి, వెంకటేణ ఏం చేసిండు బుడమల ఇంటికి వచ్చిండు కొట్టుకురు. కొట్టుకురు వీడు పోయిండు వాడు వచ్చిండు కొట్టుకురు, కానీ ఎందుకు కొట్టుకురు? వెంకటేణ పోరు ఉంటుంది లచ్చి. అంకల్ లచ్చి దాన్ని వీడు పిలాంచిండు రా, పిలాంచిడు రా, పటాంచిడు రా, కొడతారా. దాని కోపం వచ్చింది మళ్ళీ అందరికి వచ్చింది కొట్టింది కొట్టుకురు. ఇక చూడు ఈడు దర్జనగా పది మంది దొరికొచ్చింది కట్టే కొట్టుకున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా ఆగమంటే ఆతలేరా, నువ్వు ఏం చేస్తున్నారా? మరి అవడాగా ఉన్నావా? నీ ఫోన్ చేస్తున్నా నేను. ఇంకో కొందరు ఉంటారు నా బస్సులో, ఇప్పుడు రోడ్లే మీనా గద వీడియోలు తిప్పురన్న బాగా. ఇప్పుడు కొత్త వీడియోలు అంటే చిన్న పిల్లలు ఉన్నారు భయపడతారు. ఫ్రాంక్ వీడియోలు అన్న ఫ్రాంక్ రా, ఫ్రాంక్ ఇప్పుడు నేను తీసేటో అన్న వాడు బకరా అన్న 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 దొరికినా ఒక్క నిమిషం అన్న అన్న ఇగో ఉన్నదన్నా వేసుకుండు ఒక్క నిమిషం జోలనా అన్న ఇగో 50 రూపాయలు మా దొరికినా ఒక్క నిమిషం అన్న అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న చెడ్డేసుకోలే. రేయ్ నాడు ఆనందాన పిలుస్తు మా ఇంటికి రమ్మన్న, మా అన్న మా అయ్య అందరు అన్నదన్న అంటున్నావు కదా, అన్నది అయితే మా ఇంటికి రమ్మన్న రమ్మే. ఆనంద అన్న అనద కాదు, 100 రూపాయలు తీసుకుంటాడు. అలా నేను తీసుకెళ్ళాను ఏదో పోతాను, 1 రూపాయి తీసుకెళ్ళాను నాకు తెలియదు. అన్న తెలుసు నాడు మళ్ళీ పాడసాలి వద్దా నాకు తెలియదు అన్న. అన్న నేను బరపాలు అనుకుంటా నాకు అంటే నాకు ఏం తీసాను తెలియదు అన్న. ఏంది బరపాలు అన్న? ఏం బరపాలు అయితే బరపాలు వినిత బరపాలు అమ్ముకున్నాక 200 వస్తాయి కదా, 150 అమ్మకి 50 రూపాయలు నేను తీసుకురా అంతే నాకు ఏ విషయం తెలియదు. నీ బరపాలు ఆగా నేను చెప్పేది కదా బర్రెపల్లి కాదు అతను మీ అయ్యో ఏం చేస్తారు అయ్యా? అయ్య కూడా బర్రెపల్లి అనుకుంటాడు అన్న. 50 రూపాయలు తీసుకో కానీ అన్న ప్లీజ్ అన్న. అది కాదన్న, ఇది ఫ్రాంక్ వీడియో అన్న, బర్రెపల్ కాదు ఏం పాలు కాదు జస్ట్ ఫ్రాంక్ అన్న. నేను మళ్ళీ ఎవరిని ఏం చేయాలన్న, అదే రూమ్ లోకి వచ్చింది పోయింది నేను ఏం చేయాలి. మర ఖాతా దగ్గరాబు నాకు మరకట్ ఇష్టం ఉండే అలిమే ఇష్టం. ఇది ఉందా డిలీట్ చేస్తా అంతేనా? చేసేసినారు బరేపాల పైసలు ఇచ్చా కాలు మొక్కరు నన్న నీ ఫ్రాంక్ అవుతుంది ఏమవుతాయా? ఇక అన్న మన బస్సులల్లో మీటింగ్లు అయితే కదన్న, మీటింగ్ అయినప్పుడు చిచ్చోర గారు పోతాడు, మన సంబంధం లేదు మీటింగ్ కి వానికి, అది ఎట్లుంటుంది చూద్దాం మనం. ఇప్పుడు నేను మీటింగ్ హెడ్ నేను చిచ్చోర. బస్సు ప్రజలందరికి నా ఒక పాదాభివందనాలు. బామారి మొక్కు మీకోసం నేను ఎన్నో చేశాను, ఈ పిల్లలకైతే కడుపు. మన బస్సుకి 24 అవర్స్ కరెంటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒంట్లో కరెంట్ తెచ్చుకో మరి ఫస్ట్. ఇక మీ పిల్లలు అనేది నా కన్న పిల్లల్లో చూసుకుంటాను. ఇక ఇదైతే నిజమైన వానికి ఎట్లా పిల్లలు ఉంటారు, మన పిల్లలు వాళ్ళ పిల్లలే. మన బస్సుకి ఆర్టీసీ బస్సులు వేపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్సీ కూడా కొనుక్కునే దిక్కు లేదు కానీ అది మళ్ళా బస్సుల గలీల ఆర్టీసీ బస్సులు అంట. బాబు ఓర్రా బేకనమ్మా చేతలేంటి. మన బస్సుకి నేను ఎన్న చేశాను, మన బస్సుకి పక్క ఇల్లు వచ్చేలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నువ్వు ఆ పక్కింటి సావిత్రి తానికి ఒక్కపోతే అన్న వస్తా. అరే నీ ప్రాబ్లం ఏంద్రా బస్సు నాకు అర్థంగా తెలియదు అంటే నా మీటింగ్ ఆఫర్ చల్ మీటింగ్ లేదు ఏం లేదు ప్రాబ్లం అంటే మళ్ళీ ఎవరు లేదు. అరే బాయ్ నీ లవర్ లేచిపోయింది కాదు, నాతో వచ్చిన ప్రాబ్లం ఏంది, నన్ను ఎందుకు సతాయిస్తున్నావు గిడ? అసలు నీకు ప్రాబ్లం ఉంది ఏమైందిరా? నువ్వు పొద్దున లెటర్ లేచి పిక్తావు. ఎటో ఎటో పిక్తావు నాకేమే. నువ్వు పోయినాక వాడు నీ ఏమో పియమో ఉంటాడు చూడు. ఏమో పియమో వాడరా బాయ్ పియ పియ గదే నీ శంషా వాడి ఇంటికి పో. ఎవరింటికి రా? మీ ఇంటికి రా. మా ఇంటికి ఎందుకు రా? పోతాడు పొద్దుగా పోతాడు రాత్రి వస్తాడు. ఇక ఏం చేస్తాడే వాడు? ఇంకొకరికన్నా తెలుసారా? నీకే తెలుసు. ఇంకొకరికి చెప్పలేగా? నాకు తెలుసు. అరే అది కాదురా బాయ్ నీ ధనం పెడతా, ఎవరు చెప్పకిది ఖర్చు 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 అవుతుందా? ఇస్తారా నాయన ఖర్చు ఏంది ఏదని ఇస్తాం ముందు పిల్లమది ఏమనుకుంటున్నావు అంటే అంత బుచ్చప్పలాగా అంత అడుకున్నట్టు అనుకున్నావు? ఇస్తా కదా. నాకు తిండికి తిగ్గానే లేదు అంటే ఎట్లా కనబడుతున్నా నీకు నేను? అరే ఎంత కావాలి చెప్పు రూపాయి నాకు. నీ 300 వద్దు, 1 రూపాయి వద్దు నాకు. 90 రూపాయలు గంటి. 90 రూపాయలా? 90 రూపాయలు ఎందుకురా? ఇక 90 రూపాయలు బీరు, 5 రూపాయలు మిచ్చారు, 1 గిలాస గంటి. 100 రూపాయలు తీసుకో. అంటే 4 రూపాయలతోనే నేను ఇక జీతాంతం 4 ఫ్లోర్లు ఇల్లు కట్టుకొని దాంట్లో బతుకుమంటున్నా. అరే అది కదా
అరే మళ్ళీగా 4 రూపాయలలో 1 రూపాయి వాటర్ ప్యాకెట్, మిక్సర్ ప్యాకెట్. వాటర్ ప్యాకెట్ ఎందుకు చేయి, అన్ని పట్టకు దోసుకుని అయిపోతుంది. తెచ్చిస్తాండి ఒక్క నిమిషం. అరే 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 ఆగ్రాపై తెచ్చిసానగా ఇట్లా ఇట్లా మీటింగ్ లలో సూపర్ రా. అయితే రమణ అయ్యాల కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ జర్నీస్ అన్న. జర్నీస్ ఎట్లుంటే చూద్దాం, ముక్క కూడా ఎట్లా జర్నీ చేస్తాడు. అయితే బైక్ మీద జర్నీ ఎట్లుంటే చూద్దాం అక్క ఫస్ట్. హలో చెప్పరా. అరే ఏడున్నారా? ఇప్పుడు ఉన్నా చూడు, ఆనే ఉన్నా ఆనే ఉన్నా. అయ్యో ఎన్నో కదా ఉండగా జల్దీ ఇంటికి రా. చెప్పరా ఏంది రమ్మను. అరే మా అన్న కొడుకు కుట్టిండ్రా. అమ్మా ఎన్ని రోజు మీ అన్నగాడు కాదురా, మా అన్నకు కాదురా మా వదినే కుట్టిండు అంటారు. వదినే కుట్టిండా చుట్టాలు వేస్తారంటారా? ఓడ ఫంక్షన్ చేద్దాం. పోనీ పోనీరా పోనీ పోనీరా ఇగోరా. ఏమన్నా నేను పోనీ అన్న ఫోన్ ఇచ్చిన పోనీ అన్న ఫోన్ ఇచ్చిన ఇది కాదురా అబ్బాయి, పోనీ ముంగడికి అని చెప్తున్నా. అరే బండి పెట్రోల్ ఉంది. అరే మస్తు సరైతే ఓని. అరే ఎమ్రా కట్ కట్ సప్లై వస్తుంది బండి. ఎందుకు అరే ఎందుకు సౌండ్ వస్తుంది రావు? అరే చైన్ పట్టు ఉన్నదిరా. అరే ఆపరా బండి, అప్పుడు నేను పోయి తీసుకోవచ్చు. ఎంత ఇడబట్టదు ఎంత ఇడబట్టదు. అవ్యో ఎన్నికలు పడలే కాదురా అబ్బాయి, బండ్లనే పడుతుంది బండ్లనే పడుతుంది. అరే మంచిగా ఉంది మరి బండి ఎందుకు అనేది తెలియదురా. అరే పెట్రోల్ ఉందా బండ్లో ఒకసారి చూడు. పెట్రోల్ లేదురా? అరే ఇప్పుడాకే మస్తు పెట్రోల్ ఉంది అన్నావు కదా. బంకులు ఉందని చెప్పిన బంకులు ఉందని చెప్పిన బండ్ల లేదా? బండ్ల లేదురా? ఇప్పుడు ఎట్లా ముంగట్టుకోవాలంటే ఏం చేద్దాం? ఆ చౌక ఆన్ చేసి పోనీ. అబ్బా పెట్రోల్ బంక్ వచ్చింది. పెట్రోల్ కి 170 రూపాయలు తక్కువ పడేరా. ఎంత? 500 లోపిస్తున్నా. నేను 200 లోపి అంటే 30 రూపాయలు తీసుకొచ్చినా. అరే అరే మెల్ల కొని. అరే పక్క నుంచి బండ్లు వచ్చినాయి. పక్క నుంచి బండ్ల రాకుండా జాపాన్లు వస్తారా జంగల్ గా? పక్క నుంచి పండు రాకపోతే జాంపండ్లు వస్తారా జంగల్ గా? అరే నువ్వు అక్కడ అక్కడెక్కడ ఊగక్రా బాయ్, ఎక్కడ పడుతుంది బండి? అరే టాయిలెట్ అరే ఆపర ప్లీజ్. దౌడ వల కొడతా ఇట్లా దప్పను కొడతాం అలా చచ్చిపోతాం. దౌడ నువ్వు వలగొట్టే లోపు నా ట్యాంక్ వలిపోయేటట్టు. అరే ఓ ముందర అత్తగా ఎందుకు పర్సన్ పర్సన్ అవుతున్నావు నీ అబ్బా? అరే ఆపర ప్లీజ్ రే ఆపర. నీ అబ్బా ప్రభు. అరే పాయింట్లో పోసుకుంటున్నావు రా. అరే ఏమైందండి నడు పోదాం. ఇదేరా ఇల్లు మనది, అంటే ఇంటికాడికి వచ్చినా కాపీ నారు ఇంత. ఇట్లా బండ్ల బండ్లు జరిగి ఉంటారు అక్క బండి మీద పోతే. ఇప్పుడు నెక్స్ట్ బస్సు. ఈ బస్సు కూడా ఏమవుతుంది అంటే కిటికీ కోసం కొట్లాడుతుంది. అది ఎట్లుంటుంది ఇంకా చూద్దాం. ఇప్పుడు ఎర్రగుందిరా బా, ఎర్రబస్ అనుకుంటుంది ఎర్రబస్ అనుకుంటుంది. రేయ్ కిటికీ కావాలరా బా కిటికీ. కండక్టర్ నాడి తీసుకో, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇయ్యో కదా ఇయ్యారు. అమ్మ ఇన్ని నీళ్ళతో ఎప్పుడు ముఖం కడుక్కోలేరు అయ్యా నేను. ఏమడి ఏంది ఏమని చేంజ్ అయ్యావు ఇక్కడిది బయట పడి? ఏంది డైపర్ డైపర్? అమ్మ ఇది నాకెందుకు ఇచ్చినారా? నాకే వడియలేరా చేత్తో ఇచ్చిన. ఏం చేయాలి ఇప్పుడు? నీ ఇష్టం యూజ్ చేసి యూజ్ చేసుకుని ఇక్కడ బయట పడి. వెనకలు ఉన్నాడు మంచి ఒలి ఆడుతాడు. ఇస్తావు సీటు ఇయ్యర్ నీ అబ్బా ఇట్లా కాదురా నీకు అది చెప్తా. అరే
అరే పొమ్మంటే పోత కూర్చున్నారు ఏం చేస్తున్నారా? ఆల్రెడీ మనం దిగిన స్టాప్ వచ్చేసింది, నేను దిగుతున్నా అందుకే. నేనేం చేయాలి, నేను ఇట్లా పోతాను. ఇదే బస్సుల కొందరు పాష్ అంటే ఎప్పుడు బస్సు ఎక్కడ వాళ్ళు ఎక్కుతారనుకో అది ఎట్లా చూద్దాం అక్క. ఇప్పుడు నేను పాష్, ఐఎమ్ పాష్, నేను నార్మల్ పర్సన్. తమ్మునికి మెడల్ పట్టుకున్నట్టు నీ ఒకటే ఇప్పుడు సెట్ అయినా సెట్ అయినా వాట్ యు వాట్ యు ఏడికొత్తున్నా తమ్ముడు 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 ఏందర నీ ప్రాబ్లము? ఏడికొత్తున్నా నేనా? విజయవాడ పోతున్నా. విజయవాడ పోతలేవా? నీ పేరేం పేరానా చెప్పారు? మంచి పేరు పెట్టుకున్నావు, మంచి పేరు పెట్టుకున్నావు. వాసన వస్తున్నానా? అరే తమ్మి, ఆ నుంచి జాగా కనబడుతుందా? ఇది దగ్గర కనబడే కదా. అరే అన్న నువ్వేందనా జరుగు అమ్మ, వాసన వస్తుంది. అరే అవునే, చేయి పెడతా అవ్వే, చేయి పెడతా అవ్వే. అరే ఆ తో కనబడుతుంది ఆ నుంచి ఇందా. అరే ఎందుకు లేస్తున్నా నువ్వు మంచి కూసో అన్న, దమ్మకర బేకన్ అనుకుంటా. అరే కళ్ళు పండుకున్నా, నాకు నిద్ర నడిచే అలవాటు ఉంది, అట్లా నడుచుకుంటూ పోదామని కూడా మధ్యలో వచ్చింది. నీ ఇంట్లో కడుపు మాడా, బస్సు వద్దేమో అని ఇట్టుంటది అక్క. అయితే రవణా, ఇలా కంటెంట్ ఏంటంటే మజాక్ అన్న, ఎట్లాంటి టైంలలో మజాక్ చేస్తారు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అన్న ఇంట్లో ఫ్యామిలీతో మజాక్ ఆడితే ఎట్లుంటో చూద్దాం. ఇప్పుడు నేను డాడీని, నా కొడుకు. నాన్నా చెప్పురా. అరే డాడీ నడుకుని రా అంటే ఏంద్రా? ఇప్పుడు నేను వచ్చి నిన్ను నాన్న అన్నప్పుడు నువ్వేమంటావు ఆ చెప్పురా అంటూ, ఇప్పుడు నువ్వు నన్ను నాన్న అన్నావు నేను చెప్పురా అంటే తప్పొచ్చిందా? అయ్యని రానే కొడుకుని ఏడా చూడలేక రాకైన ఒక అయ్యనే ఉంటాడు, ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఈరోజు ఏందో తెలుసు కదా? తెలుసు. బోటి కూర పెడితే ఒకటి. బోటి కూర గీటి కూర కాదురా, ఇలా నీది మీ అన్నది చూసుకోపోండి. నా టికెట్ నెంబర్ నాకు తెలుసు, అంత తెలియదు నేను చెప్తా కదా. ఆ నంబర్ ఉంది కానీ తన ఎందుకు లేదు? 2 సంవత్సరాల నుంచి ఉంది. ఏ నంబర్? ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ కొడుతూ నేను 2 సంవత్సరాల నుంచి నా ఫోన్ నెంబర్ కొడుతున్నా, అందుకే ఫెయిల్ ఫెయిల్ అని వస్తుంది. చూసుకోపో జల్దీ అమ్మ, జల్దీ ఫోన్ చేయకుండా వచ్చేసా. సరేనా? సరే. హలో డాడీ. చెప్పరా. పాస్ అయినా నేను. నువ్వు పాస్ అయినావా? నువ్వు పాస్ అయినావా? పురణీయమ్మ సరే, నువ్వు పాస్ అయినా పెద్ద స్పీకర్ ఏం లేదు కానీ అన్న పాస్ అయినా? అని 4 పోయినాయి. 4 పోయినాయా? నువ్వు పెట్టే. ఇలా పెద్ద కొడుకు ఇంటి కాడ అనుకుంటు. కొడుకా, ఏంటి డాడీకి ఇప్పుడు సరతారా అమ్మరా? ఏంది ఎందుకు కొడుతున్నా? పోదు కదా. నీ 4 పోయినాయిరా. నా తన 3 ఉన్నాయి కదా, 4 పోతే ఏంద్రా?
కుక్క పిల్లలు డాడీ, మూడు కుక్క పిల్లలే ఉన్నాయి కదా. కుక్క పిల్లలు కాదురా, నీ నాలుగు సబ్జెక్టులు ఏంటారా? ఓల్ చెప్పి ఓల్ చెప్పు, నేను తమ్ముడు రిజల్ట్ చూసింది ఇప్పుడే. నేను పాస్ అయినా డాడీ, నేను రాసిన. రాస్తే పాస్ అవుతావు కదా, వాడు రాయకముందుగా పాస్ అయినంటారా ఎగ్జామ్ లో? ఆడు అట్లెట్లయ్యిండు? ఆడికేరు కదా, ఎందుకు రాయాలి కదా ఎగ్జామ్? కష్టపడి ఆంతాన పోయి ఈంతాన పోయి పైసలు తీసుకొని వస్తే ఎగ్జామ్ రాయకుండా ఏం చేసినావు నువ్వు? పాస్ అవుతావు నమ్మకంతో డాడీ, నేను రాసిన. రాస్తే పాస్ అవుతావు కదా, ఎందుకు రాలేదు? ఏమన్నారు మూతి వలిగింది? ఫెయిల్ అన్నాను. అయ్యో కొట్టిండు. ఓడి చెప్పింది ఫెయిల్ అన్నాను. నువ్వే చెప్పిన అంట? అరే నేను మజాక్ అన్నారా? నువ్వు పాస్ అయ్యను, నేనే నాలుగు సబ్జెక్టు పోయినా. మరి నేను ఫెయిల్ అయినా ఎందుకు? నేను ఏదో మజాక అన్నా, నిజంగా కొట్టినా? నా తోడవలుగుతున్న జస్ట్ లో మిస్టర్ సేఫ్. ఇంకా దోశలు ఉంటారు నా బయట, ఆ దోశలతో ఎట్లుంటది మజా? హలో ఎవరు? నేను ఎవరో తెలుసా? నీకు తెలియదా? నేను పోలీస్ని. అయితే ఎవరికి? ఎవరికి ఏంద్రా, మీరు ఆడుతురంట కదా. అవును, రోజు ఆడతా నేను. ఆడినందుకు మా అమ్మ కూడా కొడుతుంది నన్ను. ఏమంటారా? ఓ మా పక్కింటి పోరితో ఒక్కటే ఆడు ఆడితే తొక్కుడు పిల్ల. నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు కదా? ఏ ఊక, నా క్రికెట్ ఎరకా, ఒంగుడు దుంకుడు ఎరకా, అన్ని ఎరకా, బెట్టింగ్ అంటే తెలియదు. ఏ భాస్కర్ మొత్తం చెప్పి పోలీసు వాళ్ళకే ధమ్కీ సార్. హలో చెప్పు. ఏ పోలీసు వాళ్ళతో మజాక్ ఆడుతున్నాం రా, నేను అంటుంది ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నావు లేదా? నేను ఆడతాను అని చెప్పి ఆడతాను. ఏ భాస్కర్ మొత్తం చెప్పిండి, ఇప్పుడు వచ్చినాను చచ్చిపోతావు మళ్ళీ చెప్తున్నా. మొత్తం చెప్పిండి. ఆడుతున్నావా లేదా? ఆడుతున్నా సార్, నేను స్టార్ట్ చేసిన. మరి ఇంతసేపు ఆడతలేనా కదరా? ఏదో ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తావా, నేనే పోలీస్ స్టేషన్ కి రావాలా? ఏంటి బాబా, ఇంకోసారి ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కి వస్తావా, నేనే ఇంటికి రావాలా? నేను ఇంటికి రావాలా, నువ్వు పోలీస్ స్టేషన్ కి వస్తావా? వద్దు సార్, నేనే వస్తా పోలీస్ స్టేషన్ కి. ఐపీఎల్ బెట్టింగ్ పైసలు మొత్తం తీసుకోని రా, అర్థమవుతుందా? సార్ ఇట్లా అవుతుంది అని అనుకోలేదు సార్, నీ కాలు మొక్కమన్నా మొక్కుతా సార్, మా ఇంటికి రాకూడదు సార్, మా అమ్మాయి నన్ను బొక్కలు చూర చూరు. ఫస్ట్ టైం ఏమని బాబు, నీకేం ప్రాబ్లం? ఏం లేదు, బెట్టింగ్ వేసిన అని ఫోన్ చేసారు కదా సార్. నేను ఎప్పుడు చేసినా? ఇప్పటిదాకా చేసినావు కదా సార్. నేను చేయలేదు. భాస్కర్ ఆడు మొత్తం చెప్పిండని చేసినావు కదా. భాస్కర్ ఓడు అంటే ఏం చెప్పలేడు? ఏం చెప్పలేరా? సరే అయితే రైన్ మరి పోతాను. ఎడికొస్తున్నావు? బెట్టింగ్ ఆడుకుంటా ఐపీఎల్ సీజన్ అంటూ అదే అంటూ మీ అమ్మాయి కష్టపడితే వానిట్లకెళ్ళి 30,000 ఎట్లారా? అరే పోలీసు వాళ్ళు కొట్టిరు, వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకోవరా. పోలీస్ స్టేషన్ ఎందుకేనవరా? అరే నువ్వే అంటే చెప్పినావు అంట కదా పోలీసు వాళ్ళకి బెట్టింగ్ వేస్తున్నాను. అరే నీ అయ్యా, నేనే ఫ్రాంక్ కాల్ చేసినావా, నేనే పోలీస్ అని? నువ్వు ఫోన్ చేసినావా? మరి పోలీసు వాళ్ళ పేరెంట్ చెప్పినారా? మజాక్ అన్నారా నేను పోలీస్ అని? చోడ పోలీస్ స్టేషన్ పై ఇరికినవారా? నెక్స్ట్ అన్న కాలేజీలలో, కాలేజీలో సార్తో ఎట్లా మజాక ఆడతారు చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్ సార్. హ్యాపీ బర్త్డే అనుకుందాం ఇవాళ నీ బర్త్డే అని. రే సార్ వస్తే లేచి గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. సార్ రోజు రాగానే పెడతారు సార్ లేచాడు నీకు. ఏందది నమస్కారం? మరి నువ్వు పెట్టావారా ఇవాళ? ఆడు పెట్టింది కదా, నేను పెట్టినట్టే. రే లేచి గుడ్ మార్నింగ్ విజ్ చేయండి రా. గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఇవాళ గుడ్ మార్నింగ్ సార్. అరే సార్నే కొడతారా? నేను కొట్టలేదు సార్. సార్ మే ఐ గో టు ద వాష్రూమ్? నో, వాటర్ ఇస్ నాట్ కమింగ్, డోంట్ గో. ఏంద్రా ఏమైంది సార్? లెక్చర్ మాట్లాడుతుంటే ఏమో ఇట్లా బిహేవ్ చేస్తారు. అరే మీకేమైందిరా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ పెట్టు సార్. పెడతా ఆమ్లెట్ కూడా వేసిస్తా. రెడీ, ఈ రోజు థర్మో డైనమిక్స్. ఓకే మిస్టర్ భాస్కర్. డోరే 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 ఏమంటున్నా సార్? డోర పడేయలేడు. అరే క్లాస్ రూమ్ డోర్ ఎందుకు ఉంటుంది, డోర్ ఎందుకు వేస్తాం రా? భాస్కర్ నిల్చొని థర్మో డైనమిక్స్ స్పెల్లింగ్ చెప్పు. చెప్పరా అన్నాడు బాబు, లేని వాడు కాక నాకేడొస్తుంది అది.
मैं क्या बोला, तू क्या बोला? तू बोला भाई, मैं बोला ज्ञानी. व्हाट इज पाइथागोरस थ्योरम, टेल मी. ఆయలను పైసాచిగా అంటాడు అంటుండు. నేను అనలేదు సార్. అరే ఇప్పుడే కదా అన్నా. అమ్మ ఆడు కొడితే నన్ను అంటాడు. చేతులు తీసేయండి, కూర్చోండి. గాల్లో కూర్చోండి, గోడ కూర్చేయండి. లేవరా, ఇప్పుడు పైథాగరస్ థీరం గురించి చెప్పండి. అది పోతాడంటే ఇంటికి. ఈ రోజు మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పు మిస్టర్ భాస్కర్. అది చెప్పాడంట, వెళ్ళిపోతా అంటుండు. ఉంటావా లేదా ఒక మాట, నా పైసలు నాకు ఇచ్చే అంటున్నాడు. నేను వీడిని అడుగుతుంటే నువ్వెందుకు చెప్తావురా? నేను అనలేదు సార్. వాడు ఎక్కడన్నాడు, వాడు నోరు కూడా మెత్త ఇట్లా ఇట్లా అంటలేడు కదా. మౌనడతాం సైలెంట్ లేడు చెప్తున్నాను. సో ఇప్పుడు పిలుస్తుంది సార్. అరే నేను బయటకు పోమని రీడ్ ఏం చేస్తున్నారా? చూస్తున్నా సార్. మీరు అన్నా రవన్న, వీళ్ళు ఇట్లుంటే ఇంకా కొంత మంది దోస్తులు ఉంటారు, వాళ్ళు ఎట్లా మజాక్ చేస్తారు చూసాను. అరే తాగుతుంటే ఏమైతుంది తెలుసారా? ఏమైతుంది? అందైపోతుంది. నాకు తాగుతుంటే ఏమైతుంది తెలుసా? ఏమైతుందిరా? లోపలికి వస్తుంది. అరే అది కాదురా, మొన్న మా ముసలి చచ్చిపోయింది. ఎట్లా చచ్చిపోయింది అర్థం అయితే లేదు. నీకు నీ అమ్మ నేనే పక్కన ఉన్నారు అయ్యా చచ్చిపోయేటప్పుడు. ఎట్లా చచ్చి? ఏం లేదురా అబ్బాయి, మొన్న నువ్వు హాస్పిటల్లో వదిలేసిపోయినా నన్ను. ఒక్కడనే ఉండే, అది ఒక్కతో ఉండే, అది గుంజుకుంటుంది, అది ఏమంటారా ఆక్సిజన్. అది తీసేసిన ఆక్సిజన్ ఎంత తీసినారా? అరే మనం దాచుంటే బీసీస్ తీయలేదారా మన నోట్లకి వెళ్ళి. తీసినది తీసేసిన, ఏదో మజాక్ చేసినారా? నిజంగా చచ్చిపోయింది అది. చంపిన ఆటిట్ పెట్టారు. ఏం చేస్తాను చెప్పరా? పోయింది మనకి పాట వచ్చింటే దాని వల్లనే. అరే నాకు తాగుతున్నాను, ఒక బాధ అనిపిస్తుంది రా అబ్బాయి. మీ పోరి ఉంది కదా పక్క బస్సిలాడు రోజు మీ పోరితోని వంతీరా. ఎందుకు మనకి అవన్నీ లైట్ తీసుకో? అది ఎట్లా చెప్పాలి అర్థమవుతలేదురా నాకు తెలుసా? చెప్పరా రోజు దాన్ని పట్టుకొని తీసుకొని పోతుండ్రా అయ్యా. గుడికెర్రా మొన్న గుడి చుట్టూ తిరిగి గుడిలో మొక్కిరు. ఐ లవ్ అని చెప్పేసి ధనుమాని. ఆయన అది నా పోరి చెప్పదు. ఐ లవ్ చెప్పి. ఐ లవ్ చెప్పలే, ఐ లవ్ యూ అని చెప్పి. నమ్మవు, నువ్వు నమ్మగదరా అమ్మకి రా. మమ్మల్ని ఎందుకు నమ్ముతారా? మీరు అమ్మాయిలు నమ్ముతారు, అమ్మాయిల మైకంలో పడతారు. మమ్మల్ని ఎందుకు నమ్ముతారా? నీ ప్లేస్ అని నేను ఉంటే అర్థమైతే నేను చచ్చిపోతుంటా. ఆయన నువ్వు బతుకున్నావు చూడు, తుని బతుకు. షాపింగ్ మాల్ తీసుకోండి రా. అది ఎట్లా? ఆయన పైసలతో కాకుండా మీ పోరి పైసలతో పెట్టినా నీకు. అవురా సావు. హలో ఏడున్నవే, ఇక్కడ షాపింగ్ మాల్ రా. షాపింగ్. ఏ బేబీ ఆగు, ముద్దు పెట్టి చీ అంత చిలిపి. ఎవరితోనైనావే? ఏ బా మన ఇంటి పక్కన బాబు ఉంటాడు, బాబుతో తీసుకెళ్ళాను. ఇప్పుడు నిజం చెప్పు. నిజం అతనే తీసుకెళ్ళినా. చెప్పిండు భాస్కర్ అని మొత్తం. ఏం చెప్పిండు? అదే నువ్వు ఓలితో తిరుగుతున్నావు అంతా చెప్పిండు. ఏ నీ ఒవ్వరితో తిరుగుతలే బేబీ, నన్ను నమ్మవా? నమ్మవద్దు, పెట్టేసి ఎన్ని రోజులు నమ్మిన చాలు ఉన్నాయి, అమ్ముకునే చాలు నాకు. వద్దు పెట్టేసి. అరే భాస్కర్. అది చెప్పరా. ఏడున్నావురా? ఈయన ఇంటికాడ కూర్చున్నా. అరే నిజమేరా, మా పోరి ఏమో అనుకున్నా, అది తిరుగుతుందిరా వేరంతో. ఏమైంది ఇప్పుడు, ఎందుకంట డల్లు నువ్వు? అయిపోయింది ఇక, నేను చచ్చిపోదాం అనుకుంటున్నా. చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఏ ఒక్కవే మదా కడుతున్నావు నువ్వు, నాకు తెలియదా? తెచ్చుకున్న పాయసం డబ్బా ముంగట్నే పెట్టుకున్నా. ఇప్పుడు ఎందుకు రా పాయసము?
అరే పాయసం కాదు రాయ్ పాయసం డబ్బా పాయసం డబ్బా అరే మజా కార్తనేంది అరే ఫోన్ పెట్టేసేయ్ అరే వస్తున్నా వస్తున్నా ఇంటికి వస్తున్నా మజా కన్నా రవి పోరి ఒమంతం తిరుగుతలేదురా రే ఉట్టుట్టి అన్న లేరా రే తెలిసి ఉత్తురా లేవురా రే ప్లీజ్ రా అరే లేవురా రే అరే ప్లీజ్ లేవురా రే ప్లీజ్ హాస్పిటల్ కోసం లేవురా అరే నా అమ్మరా మజా కార్తీ ఇట్లా చేస్తావారా తితోనే పాలు పట్టాను ఈ సతితోనే బువ్వ పెట్టాను మజా కాదరా అదే అమ్మ తోడు ప్రయత్నిస్తుంది ఎవరా ప్లీజ్ రా మజా కాదరా నీ పోరి ఎవంతో తిరుగుతలేదురా మంచిది రే ప్లీజ్ దేవురా మనిషికి ఉన్న మంచి ఆయుధం మాట అది మనుషుల మధ్య వరదలా ఉండాలి కానీ వాళ్ళని మట్టిలో కలిపే సమాధిలా మారకూడదు రాసే అక్షరం వేసే అడుగు వదిలిన మాట పోయిన ప్రాణం ఎప్పటికీ తిరిగిరావు అందుకే వాటిని వాడాక 100 సార్లు బాధపడే కన్నా వాడకముందు 1 సారి ఆలోచించిన చాలు ఇలాంటి ఎన్నో జీవితాలు అర్థాంతరంగా ఆగిపోకుండా కాపాడచ్చు కంటెంట్లోకి వచ్చేస్తే ఫస్ట్ భాస్కర్ అండ్ జ్ఞానేశ్వర్ అన్నా నమస్తే నమస్తే అన్నా బ్యాచులర్స్ రూమ్ లో ఇద్దరు దోస్తులు ఎట్లుంటారో చూద్దాం ఫస్ట్ పట్రా కూరగాయలు పోయి మన పని మనం చేసుకోని కేంద్రాను ఒక్క నిమిషం మాకు ఫోన్ వస్తుంది అరే రే మా పోరి ఫోన్ చేస్తుంది జరా కట్ చేయ అబ్బా హాయ్ డార్లింగ్ నీ అమ్మ పంచా పంచా కిరాక్ పంచాది అరే జోకేందండి అది నన్ను కొడితే బెన్ను కూరలు అరే ఆ జోక్ అయితే నేను ఫిదా అయిపోయినా విన్నావు ఇది నన్ను కొడితే వెనుకోని మాట్లాడి ఏం లే కుక్కలు ఆడాలి అట్లా అరే ఆ జోక్ అయిలే తెలుసా ఇంకా అరే రక్తం వస్తుంది అరే అరే అది నీ రక్తం కాదా నా ఏళ్ళు తెగింది ఏళ్దా అరే నాది కాదంటది మా పూరగా ఏ బట్టి అన్నం తిన తర్వాత ఫోన్ మాట్లాడు అరే ఏంది గంత పని అయిందా గట్లనా సరే అరే ఏం కూర అడుగుతుందిరా పప్పు రా పోయి పప్ప ములక్కాయలు అడు ఉన్నాయా ఉప్పు కారం వేసినారా అది ఉప్పు కారం మెయిన్ కూర ఎట్లా వండుతారా పోయి మా వేట ఉప్పు కారం పసుపు కుంకుమ అన్వేసిన పసుపు కుంకుమ ఏందిరా ఉప్పు కారం పసుపు ఏంది అమ్మ తినని చాలు నేను ఇంకేది తాకలేదు ఒక్క నిమిషం మాకు అబ్బా వండుకుంటున్నా మరి నిద్ర వస్తుంది గిట్లో లైట్ పని చేసి వండుకో సరేరా నీ అమ్మ నిద్ర వస్తుంది పొద్దున ఆఫీస్కి అమ్మకి కాల్ చేస్తా హాయ్ అరే ఇన్నవా ఇక్కడ అరే అరే మా పూర చింద్రురా మా పూర చింద్రురా అరే వస్తే రాని అన్న బాల్కన్ లో కూర్చోడు మాట్లాడిపో సూపర్ రా దాని కాలే ఫోన్ లోకి వచ్చింది అంత పెద్ద గేట్ పెట్టుకొని ఫోన్ లోకి వెళ్ళి వచ్చింది అరే లైట్ పని చేసి వండుకోరా ఇంకెంత సేపు ఆగరా కిస్సా అరే అరే ఫోన్ ఖరాబ్ అవుతారా నీ సొల్లు మొత్తం మళ్ళగా అదే నీ పోరికి ఇచ్చినాడు చేస్తున్నావు మాడు ఫీల్ అవుతుంది మళ్ళా కాల్ చేస్తాను నీ పొద్దున అమ్మ నిద్ర అవుతుంది పొద్దున ఆఫీస్కి వెళ్ళింది తెలుసా వా లవాన్ ఎంతసేపు నన్ను సతాయించిన ఇప్పుడు నేను సతా కూరని అరే మా అమ్మ అరే ఏందిరా అరే పైన ఏమో తిరుగుతుంది చూడరా నేను చూస్తా లైట్ అవుతా ఏం తిరుగుతుందిరా ఫ్యాన్ తిరుగుతుందిరా ఫ్యాన్ తిరుగుడేందిరా రాత్రి పూట ఇంత నయ్యం అమ్మాయిలు తిరుగుతుందని లేడు
మామా ఆ డోరెన్కే మందిరా అరే డోర్ వెనకాల ఉన్నారు బే సనీలియన్ బొమ్మందిరా రాత్రి ఒకటి దండ అవుతాడు వీడు సనీలియన్ ఉందంటాడు బొమ్మని అబ్బా మళ్ళీ ఇప్పుడు లేపు చంపేస్తా వీడు వండుకున్నాడు కదా మేల్కొన్నాయ్య మళ్ళీ లేస్తాడు అదేవో తిరుగుతుంది అంటాడు అదేవో అంటే అదే అంటాడు అరే మామ ఇక నెక్స్ట్ అన్న ఈ బ్యాచిలర్స్ కాదన్నా గర్ల్స్ కి ఇట్లుంటారు కదా రూమ్లలో వాళ్ళు ఎట్లుంటారు చూద్దామని ఇప్పుడు ఇప్పుడు అసలే నిజాలు బయట పడతాయి వీళ్ళు పొద్దుగా లేవగానే అర్థమే ఆదర్శం అట్లుంటారు అర్థం కాదు ఏ చూసావా నీకు ఇక్కడ ఎంత పెద్ద డింపుల్ వచ్చిందో ఆ డింపుల్ అనేది దాని పింపుల్ అంటారు బిత్తిరానా అబ్బా పెద్ద డింపుల్ అమ్మ నమ్మి లవర్ మూతి మీద గంట గనం గుద్దుతే మూతి ఇద్దామా సేమ్ అది కాదే అయినా కానీ నా లవర్ గురించి మాట్లాడే హక్కు నీకెడికల్ వచ్చింది నాకు హక్కు ఉంది నాకు షెల్ ఉంది ఏ కాదే నేను అసలు అప్సరసలాగా ఉంటా కదా అబ్బా నన్ను అనుమతి ఎంత సన్నగా ఉందో గుణపోతు తిన్నట్టు తింటావు రోజు పొద్దుగాలు లేవు ఏమో మంచి మంచి లెక్క సాగుతుంది నీకు వస్తలేదు ఏంది నా మీన వాడు ఎడుతున్నావు నువ్వు సావురా అదే ఫస్ట్ నువ్వు సస్సాట్ బింపుల్ అనే పోతుంది పో సావు పో బింపుల్ కాదు ఇది టింపుల్ ఎందుకు ఏడుస్తున్నావు పింపుల్ అంటున్నావు కదా అందుకే ఏడుస్తున్నా ఇక్కడ ఇక్కడ షో మీ మై పింపుల్స్ ఏ పింపుల్స్ పింపుల్స్ అంటూ ఇక్కడ 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 అటు ఏ పోయేపు అసలు నేను కాలేజ్కి వెళ్ళి నాకు లేట్ అవుతుంది నేచురల్ బ్యూటీ తెలుసు నేను కాలేజ్ లో నన్ను అందరు సైట్ కొడతారు సరే అంటే అంటే రైడ్ తీసుకుంటే లారీ వస్తుంది దానికి గుర్తుంది చచ్చిపో మన ముందు కంటెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు బిందాస్ బ్రదర్ ఇలా కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ దొంగలు ఎట్లుంటారు చూద్దాం అక్క దొంగతనం చేయాలంటే ప్లాన్ చేయాలి ఫస్ట్ ఇంటికి ప్లాన్ ఎట్లా చేస్తారో చూద్దాం ప్లాన్ అంటే ఇదేరా ఈసారి దొంగతనం చేస్తే ఇవ్వం దొరుకుతుంది రేయ్ ఏం చేస్తున్నారా ప్లాన్ చేస్తున్నారా అరే నాకు తెలియదు కూడా జాగు ఉందో దానికి ఇల్లు కట్టడానికి ప్లాన్ కూడా మారా ఇల్లు దొంగతనంగా పోతున్నాం రా ప్లాన్ వేస్తున్నా ఓకే ఇగో ఇది ఏందంటే ఇది చాటరా ఇది ఇల్లురా అరే అరే ఉంకరవద్దు లైన్ ఇది పెట్టే మంచి స్ట్రీట్ అది జామెంట్రీ బాక్స్ ఆ థర్మల్ అవన్నీ పట్టుకు ఓ ఓ వదిలు అయ్యా ప్లాన్ రా అయ్యా అంటే మేము ఎగ్జామ్ రాస్తున్నావా అదో ఇక తప్పు పోతే రబ్ చేసుకో ఇదొక ఇల్లు ఇదొక ఇల్లు ఇదొక ఇల్లు కదా అయితే మనం ఏం చేద్దాం అంటే ఈ నాలుగో ఇల్లు చూడు ఉంది ఆ నాలుగో ఇంటి కాడికి ఎల్లుండి వాళ్ళు తిరుపతికి వచ్చారు అంటారా వాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో ఎవరు ఉండదు మనం పోయి ఏం చేస్తాం మంచి చెప్తున్నా ఎవ్వరు ఉండరు మొత్తం పైసలు మనీయరా ఏముండగా నీకు సగం నాకు సగం అంటే సగం సగం అర్థమవుతుందా ఇక నడరా పోదాం లేట్ అయిపోతుంది ముందే వాళ్ళు ఇది జోబులు ఎడుతుండ్రా అంటే మళ్ళాడికి వెళ్ళగా తెలియదు కదా మనకు ఇప్పుడు నీకు నాలుగో ఇల్లు గుర్తుండదురా మంచిగా కట్టింది కట్టినాడు రే అప్పుడు ఎడికినారా అరే గేట్ అంతగానే తాళం వేసి ఏం లేదు మంచిగా లోపల రాకనంటే అక్కడ గోడ దోలాడుతున్నా ఎందుకు ఆడుతున్నారా అబ్బే ఓ సిసి కెమెరాలో పడతావు బే అరే అంత చిన్న కెమెరాలో మనం ఎవడతాం ఇంతున్నాం ఇంట్లోకి వచ్చినాంరా నేను బీరువాలో తీసా నువ్వు అల్మారిలో తీసేసేసా అరే 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 రెండు ఒక్కటేరా అయితే నేను అల్మారిలో తీసా నువ్వు బీరువాలది అరే ఫోన్ హలో ఏడున్నావే ఎవరు వచ్చినట్టున్నావు నేను తిన్నా ఇట్లా వచ్చినా బయటికి దోస్తాను కలిసి దాటి స్టాండ్ వచ్చినా నేనే ముట్టే రాకపోతుంది ఏం చెప్తుంది ఫోన్ చేయక మస్తు రోజులు అవుతుంది రా బ్యాలెన్స్ కూడా నేను ఫోన్ అడ్జస్ట్ మాట్లాడి అట్లనే 100 నంబర్ కూడా ఫస్ట్ అలాగే రింగ్ అవుతుంది నేనేదో మసాక్ అంటే చేస్తాం రా అది మీ దోషం కాదరా ప్లీజ్ రా
దొంగతనం చేద్దాం రా, ఫోన్లు చేస్తే క్యాచ్ చేస్తారు రా. క్యాచ్ చేశారు, ఓకే. మీ అమ్మ ఫ్రిడ్జ్ లో థమ్స్ అప్ ఉంది. ఏం చేస్తున్నారు రే? అయ్యే థమ్స్ అప్ ఉందా ఫ్రిడ్జ్ లా? కొంచెం మీరు ఇక్కడి తాగుతున్నావు, కొంచెం ముంచు. ఏం చేసినారా? నువ్వే కదా కొంచెం ముంచు. మన సారానికి దుంచాల. దొంగతనంకి వచ్చినప్పుడు దొంగతనం లాగానే ఉండు. పో, నీ బంగారం తీసుకొస్తా. అరే ఫ్రిడ్జ్ లో చికెన్ కూడా ఉందిరా. కింద పడ్డది. ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, కింద ఏదైనా పడితే అది తీసుకోవద్దు. గలీజ్ అర్థమవుతుందా? తీసుకోదు. బంగారం ఊకే తీయాలంటే కష్టం అవుతుంది. అయ్యా బంగారం అరే లేచి లేచి. అరే సిగ్గు లేదు నీకు? ఏమే నాకు ఏం చెప్పినా కింద పడ్డా తీసుకోదా? నువ్వు బంగారం ఎందుకు తీసుకుంటావు? అరే కింద పడ్డది అంటే అది బంగారం. అది వద్దన్న, వద్దు నా కోపం తెప్పాక చెప్తున్నా. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం మళ్ళా. అరే వద్దురా నీకు ఆల్మొక్క. అరే జల్దీ జల్దీ నడువు, వాళ్ళు ఎవరన్నా వచ్చారు అనుకో మొత్తం ఎత్తుకోతారు. ఏం ఎత్తుకోతారు రా? ఉన్నదంతా మనం ఎత్తుకోతున్నాం కదా. అరే పోలీసు వాళ్ళు సర్వే నడు ఊరికిపోతాం. నెక్స్ట్ అన్న, ఇప్పుడు కొత్తగా ఇదేందో బండ్ల మీద పోయి మెడలకి చైన్ పట్టుకుని రింగ్ ఏమని రుక్తారు. చైన్ స్నాచింగ్. అది ఎట్లా చేస్తారు చూద్దాం. ఇప్పుడు బండి మీద పోదాం, పోరి పొరగాడ రోడ్ల మీద తిరుగుతుంటారు. మెడలకి చైన్ ఎత్తుకొని ఒక్కటే ఊరుకురా. బండి మీద పోదాం, అమ్మ ఊరుకుడు పోదాం. చెప్పు రే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ అయ్యి చెప్తా. ఇట్లా ముంచుకొని ఉంటాలి అంతే కదా. రైట్ ఓకే. ఇగో వీడు కూడా బకరాడు ఉన్నాడు చూరా. చల్ తీ చేయదాగినట్టుంది అంతే. దొంగతనం అబద్ధాలు ఆడకు అన్న. వాడు ఏం చెప్పిండు సార్? బక్రాడు ఉంటాడు, వన్ మీద చైన్ గుంజుకొని వెళ్ళిపోదామని చెప్పిండు. అని నన్ను ఎందుకు కట్టుకుంటారా? బ్యాడ్ కుస్తే. అరే ఆగా నాన్న, నాన్న తక్కర్ కుద్దాం. చేయని అన్న నాకు ఫస్ట్ నుంచి. అదే నువ్వు నన్ను కొడతావురా పోయి ఇంటికి వెళ్ళాక చేయని తెలియదని. ఏం కొట్టని కాల్ మొక్తా, దండం పెడతావు. నువ్వు చెప్పేది తింటావు కదా మళ్ళీ అన్న. ప్లీజ్ అన్న, కాల్ మొక్తా అన్న అనుకోకుండా. అరే నేను చేయని గుంజుకొని నన్ను వచ్చారా రే? అరే అబ్బా అన్న, అరే అన్న. జోడీ స్పెషల్ ది ఫస్ట్ జోడి బిందాస్ బ్రదర్స్. ఇలా కంటెంట్ ఏంటంటే లవర్స్ లేచిపోతే ఎట్లు చూసాం. ఫస్ట్ లవర్స్ లేచిపోవాలంటే దోస్ వాళ్ళు ప్లాన్ వేస్తారు. వాళ్ళు ఎట్లా వేస్తారో చేసి చూపిస్తాం. ఫస్ట్ లవర్ ని నేను ఫ్రెండ్ అన్న. ఏమైందా మోషన్స్ తక్కువ కాలే నీకు? ఇంకా మోషన్స్ కాదురా, వామిటింగ్స్ అవుతున్నా. ఏం చేసిన వామిటింగ్ అవుతాయి? డల్లు కూర్చున్నావు కదా, ఎందుకు? అది కాదురా, నా లవర్ని లేపుకోదాం అనుకుంటున్నారా? అరే ఎప్పుడు పోవాల్సి నేను రోజు చిరాక సార్. కంగ్రాట్స్ బాబా. ఏడికేంద్రా? అదే నీ పోయి పోయిందా? అదే పక్కకు పెట్టు కానీ ఇట్లా లేపుకోదాం. అంబులెన్స్ అన్న లేకుంటే పాడ మీద ఎత్తుకో. దేనికిరా? అరే చచ్చిపోయింది అంటున్నావు కదరా. అయ్యా చచ్చిపోయింది కాదు, ప్రేమించిన కదా, లేపుకోతా అంటున్నా. దాని ఎట్లేదామంటే పెంతో నేస్తే బాగుంటది. చెప్పేది రా. సరే చెప్ప. ఇప్పుడు మనం ఇటు ఉందా? గాడి ఏడున్నాం రా, ఈడా ఏడున్నాం. ఆడేమున్నా గో ఇటు స్ట్రేట్ పోదాం రా. పోదాం, రైడ్ తీసుకుందాం. ఇస్తారా పైసలు? గట్ట అన్నా ఫ్రీ ఇస్తారా? ఏంటిది రైడ్ తీసుకుందాం అంటున్నా? ఆ మీ ఏ జాగ ఉన్నది కదా, అది రాసి ఇస్తా. చెప్పేది తినేవేమ్రా? రైడ్ తీసుకోమని పెద్దమ్మ తల్లి గుడి వస్తుంది. వస్తాయి అమ్మ, అమ్మ తను బోనాలు చేపిస్తారు. రెండు యాటలు కోద్దాము, బోనాలు మాత్రం కిరాక్ చేద్దాం. దేవుతాడి పోషమ్మ గుడి అంతే. నువ్వు దేవుతాడి పోషమ్మ గుడి చేసుకో, మా మామ వచ్చిన ఈ మొత్తం సున్నం సున్నం చేస్తాడు. అడికెళ్ళి తీసుకొని స్టేట్ పోతే ఆటో స్టాండ్ వస్తుంది రా. వస్తుంది ఆటో స్టాండ్ నుంచి ఆటో ఎక్కుతా, చక్కగా బస్ ఎక్కి యాదగిరిగుట్ట వెళ్ళిపోతారా. ఎట్లా ప్లాన్? ఇట్లా పోయినామనుకో, నీ మామ పట్టుకొని పొరక పొరక కొడతారు.
వీనికి చెప్పలేదు అనుకో పక్క చచ్చిపోతుండేమో. థ్యాంక్స్ అని కనబడ్డా నాకు మంచి ఐడియా. అసలు అది ప్లానే రారా? ఇప్పుడు నేను చెప్తా చూడు ప్లాన్ అంటే. ఫస్ట్ ఫస్ట్ ఈ బాట పట్టుకుని పోవాలి. అవులగా తిరిగి కనబడుతున్నా. ఒక చేతిలోనేమో నా పెళ్లి చేతి పట్టుకుంటా, ఒక చేతిలోనేమో లగేజ్ పట్టుకుంటా. బాటం ఏ పట్టుకో సారా. అవ్వరు కదను దాన్ని ప్రేమించిన వాళ్ళు అందరు అట్లా చెప్పేయండి. ఈ నుంచి ఎడమసే పక్క తిరగాలి. ఎడమసే పక్క తిరగానే పెద్ద కూడా వస్తుంది. అరే ప్లీజ్ రా పోనా గీనలో. ఆ నుంచి ముంగడ పోగానే బస్ స్టాప్ వస్తుంది. ఆ బస్ స్టాప్ నుంచి బస్ ఎక్కి యాదగిరి ఉంటే పోతే అయిపోయింది పెళ్లి అన్నిగా. అరే ప్లాన్ అంటే ఇది రా, ఇట్లా పోయినా అనుకో పోడు ఏమన్నా. నేను కరా నేనేదో ఇంగ్లీష్ చెప్పిన, నువ్వు మళ్ళీ దాన్ని ఉల్టా పట్టుకోవచ్చు, రివర్స్ పట్టుకోవచ్చు. ఇట్లా పట్టుకోవో, ఇట్లా పట్టుకోవో, ఇట్లా వస్తే యాదగిరి. నేను చెప్పిందా నాకు రివర్స్ చెప్పి? సరే కానీ ఇక పోయేది ఉందా? పోదాం ఇక అన్న. అట్లా లేచి వీడు లేచిపోదాం అనుకుంటారన్నా మీకు నిద్ర పట్టదు. ఇక ఎట్లుంటుంది చూద్దాం. రాత్రి పూట ఏం చేస్తాడు? పోరికి ఫోన్ చేస్తాడు. హలో పొద్దున పోయేది. పోదాం 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 అని చేతులు ఉట్టి ఊపుకుంటే రాకు. పదివేలు పట్టుకురా. ఆగో మరి నువ్వెంత తెత్తవరా? ఇక నేను అట్టిట్లా కష్టపడితే 500 ఎత్తుకో సేడికెళ్ళినా. నేను 10,000 ఎంత తేవాలరా? నువ్వేమో మేకప్ బ్యూటీ పార్లర్ ఆ పార్లర్ అని చెప్పి 10,000 నీకే అయితే. నీ నాదేముంది? 2 రూపాయలు కొబ్బరి నూనె కొంటా, 5 రూపాయలు పౌడర్ కొంటా, అయిపోతుంది. దొంగ ఉన్నావు, అన్ని నా పైసలే తెప్పించినావు కదా. అది కాదు, పొద్దున మా దోస్తులు వస్తారు, నేను లేపుకొని పోతారు. మరి నువ్వు ఎడిపోతావు వాళ్ళు లేకపోతే? వస్తే నా దానికే తీసుకొస్తారు. నీ దానికి సరే సరే. మరి ఇక అట్టిట్లే వేసి లేచిపోతారు లవర్స్. ఇక వచ్చిందంత గోసవానికి దోస్ గానికి వీడు వెళ్ళిపోయింది కానా వీని తానికి పోలీసు వాళ్ళు వస్తే ఎట్లుంటుంది ఎంక్వైరీకి? ఇప్పుడు పోలీస్ ఫ్రెండ్ బయట ఉన్నారు. ఒకటి డోర్ కొడుతున్నాడు. వచ్చిందా సార్? అదవుతురా. అదే నా జాబ్ వస్తుందా? నన్ను అప్లై చేసిన వచ్చిందా? జిపెక్ ఎందుకు సార్? చెప్తా నడిపిద్దాను. నాడు మళ్ళీ స్పెల్ అని తెలుసా నీకు? తెలుసు. ఎందుకు అడిగినారా? ఏం లేదు, నీకు తెలుసా తెలియదా? అర్రా చెప్తారాడు చూసినా నాయన. ఎన్ని రోజులు నా కోసం వాళ్ళు రారు వాళ్ళు రారాను. నీ కొడుకు ఇంత పెద్ద ప్రయోజనం అయ్యండు. ఇలా పెద్ద పోలీసులు వచ్చారు, రేపు సీఎం కూడా వస్తారు. ఎవరికి పోలీస్ స్టేషన్ అడుగు. ఏడిపోయిన రాడు. ఓరి సార్ లేచిపోయారు అంట శ్రీకాంత్. ఏడికేయండు. ఓరి శ్రీకాంత్ రాడా, లేచిపోయినా వాడు పోతే విన్నాడు కానీ నువ్వు పెళ్లి పోయినావా? చెప్తావా చచ్చిపోతావా? నాకు తెలుసు తెలుసు చెప్తా. వాడు వచ్చిండు శ్రీకాంత్. వాడు దాని సైడ్ లో పట్టుకుండు నెవ్వి అన్నాడు. లేచింది ఇట్లా లేచి వెళ్ళిపోయాడు. అవలాంతిరి అనిపిస్తామరా పోలీసు వాళ్ళంటే? ఆ అంటే మోషన్స్ కూర్చున్నట్టు నాకు తెలియదు సార్, నాకు అంతే తెలుసు. ఇగో ఇప్పుడన్నా మెడ మీద తలక లేకుండా తిరుగుదాం అనుకున్నావా? అనుకోలేదు సార్. ఇప్పుడు అయితే మళ్ళీ అదే పరిస్థితి దా. అట్లా పట్టుకొని పోయింది కదా, నా దగ్గరకు వచ్చిండు. 100 రూపాయలు ఇయ్యాలి అన్నాడు. ఇచ్చిన అక్కడ జేబీఎస్ బస్ స్టాప్ కడికి పోయారు. ఇద్దరు ఇట్లా లేచి వెళ్ళిపోయారు. యాదగిరి పెళ్లి చేసుకుని ఉన్నారు సార్. మరి తెలియదన్నా? అంతే తెలుసు సార్, నాకు ఎక్కువ తెలుసు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి భయ్య, గోడ వలగొట్టాలంటే గడపర కావాలి, ఇద్దరు లవర్స్ లేచిపోవాలంటే ఫ్రెండ్సే కావాలి. ఏమంటారు భయ్య? ఇగో ప్రేమిస్తే ప్రేమించరు కానీ ఇంట్లో చెప్పి కూర అయ్యా. ఇగో వచ్చి మమ్మల్ని కొడతారు అవసరం వల్ల. ఇప్పుడు వచ్చేస్తున్నారు, కొత్త పేరు పెట్టాం మా మాస్ పోరగాళ్ళకి, బిందాస్ బ్రదర్స్ అని. భాస్కర్ అండ్ జ్ఞానేశ్వర్. రావనా ఈ రోజు కంటెంట్ ఏంటంటే గల్లీలా చిచ్చోరగాళ్ళు ఎట్లుంటారు చూద్దామన్నా. దానికి కంటెంట్ ఎందుకు రా, లోపగానే చూస్తే అయిపోతుంది. ఈ చిచ్చోరగాళ్ళు ఎట్లుంటారు తెలుసా అన్న? పిలిచి పిలనిస్తా అంటే అల్లుడు తేడా అన్న రకమన్న ఇల్లు అన్న. ఇట్లా కాకుండా ఇంకో కొంతమంది ఉంటారన్న, బస్సులో కొత్తపురాలు వచ్చిన అనుకో, వాడిని ఎట్లా చేస్తారో చూద్దామన్న. ఇప్పుడు నేను చిచ్చోరా. నేను కొత్తపురాడు అన్న. బస్సు మంచి కొత్తపురాడు అనుకుంటున్నా. బస్సు కొత్త వచ్చిన? అవునండి. ఏమ్రా గుర్కాన్ చూస్తున్నావు? గుడ్లలో ఓడిస్తా, గుడ్లు గోటిలాడుకుంటా. గుడ్లతో ఎందుకన్నా గోటిలాడు? పలిపోతే అన్న, ఒక గుడ్డ 5 రూపాయలు. గోటిలతో ఆడుకో.
ఇంకో 2 రూపాయలు పెడితే 4 గొడ్డీలు వస్తాయి. గుడ్లు అయితే మళ్ళీ ఒకసారి కొడితే వాళ్ళు ఇప్పుడు మజాక్ ఆడుతున్నా? లే అన్న, క్రికెట్ ఆడుతున్నా. మా వాడు 6 కొట్టిండో వాళ్ళు. ఎక్కువ మాట్లాడనుకో, చీరేస్తా. ఫస్ట్ పాయింట్ చెప్పేసుకో. రే, నువ్వు మస్తు కథలు ఆడుతున్నావు, ఏడికాడి దొక్కలు తప్పరిస్తా మళ్ళీ ఏమనుకుంటున్నావు? దొక్కలు ఎందుకన్నా సప్పరించు, చికెన్ ముక్కలు సప్ప. రే, నీ వస్తుంటే నీగో, ఇంతమందిని చూసినారా? ఏమైందా? ఒక్కడిని తొలకరానా? ఎందుకు అంటే అన్న నా మీద రేప్ కేసు ఉంది, వాడిని లిరికి చేద్దామా? నన్ను ఒక్క ఎట్లా కనబడుతున్నా నీ కంటికి? అంటే అన్న ఇప్పటిదాకా మంచిలాగానే కనబడ్డు, ఇవాళ తొలకొచ్చి నాకు బ్రోకర్ అని తిరగడం. ఒక్క గుర్తుకు చంపేస్తా, కొడితే చచ్చిపోతావు. కొడితే ఎవరన్నా చచ్చిపోతారా? ఒక్క ఫోన్ కొట్టిన అనుకో, 100 మంది వస్తారు తెలుసా? ఎందుకన్నా నేను ఉన్నగా తీరాదు. ఎందుకురా? నువ్వు ఫోన్ కింద కూడా తాడు, ఒక్క ముక్కలు ఏరుకొని 100 మంది ఎందుకు? మస్తు మాట్లాడుతున్నావు, పో పో. కొత్తగా వచ్చి ఆటో దెబ్బలు తింటా పో. అరే, 1 రూపాయలు జూల కరారా? కొట్టినా నేను రాన్ అన్న తెలుసు కదా. పెద్ద పెద్ద వాళ్ళు నా ముంగడ తల దించుకుంటారు. అవునా? మరి పొట్టికున్నావా ఇట్లా? ఇంగి మజాక్ ఆడుతున్నా కానీ ఎగ్జామ్ డ్రెస్ వేసిన చిరాకు నైరోతీరు. అవునా? మస్తు. ఒక దోశ అయితే లేవు. అరే ఉంటే చూడితే. లేవన్నా. అరే ఉంటారు. అరే లేవని చెప్పినా లేవు. అరే జోలాలు ఉంటే చూడరా. ఏం చేస్తున్నారా? జోబులలో చూడమన్నా? నా జోబులో కాదురా, నీ జోలంటే చూడు. లేవు. అరే, ఒక 200 గిట్ల పెట్టుకోకుండా ఎందుకు వస్తారా రోడ్ల మీద? కెట్ట రాకపోతే అయితే రూ. నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్ మీద? అమ్ముడు పేగులు తీసి మెడల్ వేసుకుంటా, అర్థమవుతుందా? ఎందుకన్నా? బరువు అయితే కదా. తినాలి పేగులు అంటే మేకప్లు మంచిది. నువ్వు కోసుకొని తింటారా? రే అర్థమవుతుందా? ఇంకోసారి గలిరా అనుకో, కాలిరా కొడతా బిడ్డ. ఓ, నీతో ఆట పని కూడా పో. ఇక బస్సులలో అడ్డ లేకపోతే అది బస్సే కాదు, అడ్డ మీద దోస్తులు కూర్చొని ఎట్లా మాట్లాడారు? అరుగుల మీద కూర్చుంటారా? ఇల్ముడే చిచ్చారు వాళ్ళు. అరే మా అమ్మ. ఎవరో చచ్చిపోయినట్టున్నారు చూడరా. అవురా? అరే ఎవర్రా చచ్చిపోయింది? అరే పాడ మీద అనుకుని చూడు అని అనుకుంటారా? పాడ మీద వండుకున్నారు చచ్చిపో, గుండె పట్టుకొని పోయేటారు చచ్చిపోతారు. మరి నేనేమన్నారా? వాడే చచ్చిపోయాడు రా, నీకు తెలిసేమో అని అడిగిన. నాకు తెలియదు. అయితే నీ తెలివిలా కట్టే ఎట్లా కుడతారా మీరు? తెలివి లేక తెలివి గురించి మాట్లాడంత పెద్దనే అవరా? అవనా? మీ అయ్య వచ్చి రోజు నన్ను తిడుతుంటారు నీ వల్ల. మా అయ్య నిన్నేందు తిడుతున్నా? రోజు నువ్వు ఇంటికి లేట్ ఎందుకు వస్తున్నారా? అంటే ఆయన లేట్ అయితే నీ కాలేజ్ నుంచి వచ్చారు. ఎందుకు? బస్సు వచ్చలేవు. బస్సు రాకపోతే లిఫ్ట్ అడుకొని రావచ్చు కదా. మా ఇల్లు ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లా, ఇప్పుడు లిఫ్ట్ తెచ్చుకొని ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు ఇంట్లో పెడితే అదో సందడి, ఇంట్లో ప్లేసే లేదు. అరే నా బెడ్రూమ్ లో నా మంచం ఒకే సరిపోతుంది. నన్ను చూడమని వాటిని చూస్తున్నారా? అరే పూరి చూడరా, మస్తు ఉందిరా. మస్తు ఏడుందిరా, 4 ఫీట్లు 5 ఫీట్లో ఉంటుంది. అరే అట్లా కాదురా, కిరాకు ఉంది, సూపర్ ఉంది, ఆకరి ఉంది. అబ్బా బాబా, ఏ మున్పట్టే షాపల్ మార్కెట్ లో పనిచేసిన ఎందుకు కొడుతున్నావు అట్లా? అరే అది కాదు, ఆమెకు నా జాన్ ఇస్తారా? అరే జాన్ ఏం సరిపోతుంది రా, ఇస్తే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు. అరే అట్లా కాదు రా, జాన్ లో బాత్రూమ్ అన్న పడుతుందా? చెప్తాను. నీ బాత్రూమ్ చల్లకుండా చెప్పాడు తినవా? నీది నీకేనా? ఆమె నా గుండెలు పెట్టుకొని చూసుకుంటారా? నిజంగానా? నిజంగా నిజంగా జర నన్ను కూడా పెట్టుకొని చూసుకోరా. ఇంట్లో ఉండని ఇస్తలేరు రా, బయట కిరాయి అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక నువ్వు లోపల ఉంచుకుని అనుకో, నీ పిల్లని నేను మంచుకుంటా లోపల. మరి నేను బయట దొమ్మలు కొట్టుకు సలా. రే ఆమె చెప్తున్నా, ఆమె కోసం ఏదో ఒకటి చేస్తారు. ఏమైనా చేస్తారు ఆమె కోసం? ఏమైనా చేస్తా? ఆమెకి తర్వాత వేసా కానీ నా ఫస్ట్ నా ముల్దరం కట్టు. మెడకి ఉడితేడు కడతా, ముల్దరం గిల్దరం అన్నా అనుకో. సీరియస్ మాట్లాడుతున్నా? చెప్పిగా. అరే ప్రపోజ్ చేసి వస్తా ఇప్పుడే. అరే అరే ఏడికొచ్చు, ప్రపోజ్ చేసి వస్తా. హాయ్ ఓ అక్క, అని లవ్ చేయనాక నీ అంత బిత్తిరి ఉండే, నీ అంత ఎడ్డి ఉండే, నీ అంత ఏంద్రా నీ గురించి చెప్పిన మంచి మాట చెప్పిన లేకల్లో ఒక 4 ఇంచ్ పట్టచ్చుకుంటే ఉంగ్లి పెడితే మధ్యలో అవులా కట్టిరు. మధ్యలో కాకపోతే ఇటు కొనాక పోయి పెడతా. ఇంకోసారి నా దగ్గరకు వచ్చిన చెప్పుతాను కొడతా, అర్థమవుతుందా? బిల్లం ఉన్న తాగడే రా, ఏగలు వస్తాయి.
బూట్లు వేసుకొచ్చుకున్నా కదా ఎప్పుడైనా బిల్లం ఉన్న తానే ఇగలు అది 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 ఇక్కడ నిన్న రాత్రి పోలీసులు రాత్రి పోలీసులు నీకో రేపు ఓ బస్సు మొత్తం అదే మాట వందరు నోట్లలో వాడిని కొడుకు మట్టుకురా వాడు అట్టయి ఇక కూర్చో కూర్చుంటే అవుతుంది కూర్చోాలనా మంచిగా ఉంటుంది చెప్తా అబ్బా నిన్న ఏమన్నంటే నిన్న సోమారమైంది అది కాదురా అబ్బాయి చెప్పాడు తిను నిన్న నైట్ 11:30 అవుతుందా ఇక కొట్టిన స్టార్ట్ అయిందిరా కొట్టంగా స్టార్ట్ అయింది ఏం కొట్టి నువ్వేం స్టార్ట్ అయింది బండి కిక్కురా బాయ్ బండి కిక్క ఇక బర్రమని వస్తున్నా బండి మీద వస్తున్నావు కదా బండి మీద వస్తున్నా ఇక వచ్చేటప్పుడు ఏమైంది పోలీసులు ఆపిరు సైడ్ చేసి రేయ్ బండికి లైట్ ఎందుకు వేసుకోకుండా వచ్చినారు అన్నాడు సార్ ఎన్నికైనా స్ట్రీట్ లైట్ ఉన్నాయి కదా సార్ మళ్ళీ బండికి లైట్ ఎందుకు సార్ అన్నారు సార్ ఏమన్నాడు రా సార్ కింద కూర్చోడు కింద కూర్చొని టైర్ల గాలంతా తీసిండు టైర్ల గాలి ఎందుకు తీసిండు రా ఇంతగానం గాలి కదా మీ టైర్ల గాలి ఎందుకు అంటారు ఎవరు చూడాలి అంటే నాకే దొరుకుతారు మా అమ్మ తప్పు ఉందా నీ తప్పే కడదివా నీ తప్పటే ఇక నువ్వు నేను మాట్లాడుకో ఇట్లుంటా నా దోస్తులు మాట్లాడుకో పాటు మిమ్మల్ని ఈరోజు ఎంటర్టైన్ చేయడానికి మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు లెట్ మీ వెల్కమ్ బిందాస్ బ్రదర్ హాయ్ స్టూడెంట్స్ అందరికి అయితే రవాణా అయ్యాల మన కంటెంట్ ఏంటంటే హైదరాబాద్ అన్న హైదరాబాద్ లో టైప్స్ ఆఫ్ పీపుల్ ఎట్లుంటారు చూద్దాం ఆటో వాళ్ళు ఎట్లుంటారు చూద్దాం మనం మా జీతం రవాణా అయ్యాల మొత్తం గిరాక్ లేదు ఏం లేదు గిరాక్ వస్తే మనం మంచి ఉంటే మా పిల్లని చీర కొనుకరా మన ముందే హైదరాబాద్ ఇముక పెద్ద ఉంటారు అంటుంటే ఇంకా హైదరాబాద్ ఇట్లా చాలా పెద్ద ఉంది అన్న ఏమన్నావు అది కాదన్న అదే వచ్చి మళ్ళా అదే వస్తా కాదన్న ఆటో ఆటో పోతుంది అన్న అడుగు మరి పోతుందేమో దాన్ని ఆటో పోతుంది కాదన్న వస్తావా స్ట్రేట్ వే రైడ్ తీసుకొని లెఫ్ట్ తీసుకో ఎందుకు ఆ వచ్చేటో లానే ఉంటారు ఆ వచ్చేటో లానే ఉంటారు నాకు అర్థం కాలే వచ్చేటోళ్ళు స్టీరింగ్ కింద పెట్టి వచ్చేటో అది కాదన్నా నేను పోవాలి అట్లా అని సరే ఎక్కువ అంటే నువ్వే కానీ ఎక్కువ మనం నా మీద కాదు ఆటలు ఎక్కువ అన్నా చెప్పు నువ్వు ఆటలు నడుతావు కదా అవును పెట్రోల్ ఎంత కలుతా అన్న నేను కింద పోసి ఎంత అంటే పెడితే అంత కాదు మళ్ళీ పంచు అది కాదన్న అనేది ఇప్పుడు నీకు నెలకి ఎంత పడుతుందన్నా ఎంత కొడితే అంటే పడుతుంది ఏం కొడతానా అదే ఎన్ని ట్రాల్ కొడితే అన్ని పైసలు నాకు పడతాయి ఏం చెప్తున్నా ఓహో ట్రాల్ కొడితే పడతాయా అన్న ట్యాంక్ బండ్ మించాలి ఓని అన్న ఇప్పుడు శంషాబాద్ పోవాలి మళ్ళా ఎందుకన్నా మీకు వెళ్ళాలన్నా కదా ఫ్లైట్ ఎక్కితే ట్యాంక్ బండ్ మీకు వెళ్ళిపోతుంది మళ్ళా మనం పోదాం అన్నా మీదికి వెళ్ళండి ఆ మీదికి వెళ్ళి కదన్నా దాన్ని అంచుకెళ్ళి పోదామంటున్నా అంచుకోను కదా ఆటోలు అయితే పోదు అన్న మనం ఎంత టైంలో పోతాం అన్న టైంలో మాటలో పోతాం పైసలు మరి ఎంత అది 10,000 10,000 ఇగో అన్న ఈ 2,000 పెట్టుకుని పోయిరాపు జల్దీ చెప్పు మా జీవితం 10,000 వచ్చింది నేను పోతే ఇక తాకుడం అనుకుంటా అన్నా అన్నా చార్మర్ కొడుతుందా ఇడ కొట్టి ఆడ కొడుతున్నా అన్ని ఇట్లా మోసం చేశారని ఊరోళ్ళనే ఆటో వాళ్ళు మన ఆటో వాళ్ళు నెక్స్ట్ అన్న హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది బిర్యానీ సెంటర్ ఆ హోటల్లో ఎట్లుంటే దేనికి చూద్దామా సెటప్ ప్లీజ్ అన్నా అందరికి నమస్తే అన్న మన హైదరాబాద్ లో హోటల్ ఎట్లుంటే తెలుసు కదా ఒక్కొక్కడు వచ్చి ఎట్లా దమ్మా ఖరాబ్ చేస్తుంటాడు నేను హోటల్లో వెటర్ అని ఒక్కొక్కడు ఎట్లా వస్తాడు ఎట్లా దమ్మా ఖరాబ్ చేస్తా చూద్దాం రే రియల్ లైఫ్ క్యారెక్టర్ రా అరే మామ నీ బర్త్డే అయ్యాలా దావతి నాడు నీ బర్త్డే నా బర్త్డే కాదు నీ పోరెలు లేచింది దావత్ చేసుకుందాం మీ అమ్మ దోస్తులు మించిన పోరెందుకు రా మన దోస్తులు మంచి దమ్కి బిర్యానీ చెప్దాం సరేనా చికెన్ బిర్యానీ అరే చిచ్చా రే
ఎవరే రాకేష్ కు బోల్రా రే కైకు చిల్లారా రే వా దేగరా నా వా కస్టమరే వా దేగరా యా దేగరా ఇదర రే బెత్తు పైలి ఆకే తు 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 బోల్తే రాత్రి 2 గంటలకు వచ్చిన వాడు బతికిపోయాను. నేను ఏమన్నా లెగ్ పీస్ ఏమన్నా లెగేనారే బాయ్ అది పెట్టుకోను అన్న బిర్యానీ నాకలే చూసి అన్న జర జల్లి ఎక్ ప్యాస్తా దాలు బిర్యానీ దాలో అయ్యా ఇదాలు అన్న ఇదేందన్న ఇట్లుంది ఇదేనా అన్నప్పుడు అట్లే ఉంటుంది రే అవులే ఆ చెయ్యి ఏడ రుద్దుకొని అట్లనే పెడుతున్నాయి ఆయతో ఖావో నైతో నక్కో జా నికలో యాసే రాకేష్ కు బోల్ రా జబ్ సే దేఖ్ లడతా రే లడతా లడతా ఉత్తా హై తేరకు ఉత్తా చారే భై ఉత్తా రాజు అరే నీకల్ నీతో ఉన్నాయి కదరా బాయ్ నెక్స్ట్ హైదరాబాద్ లో ఎక్కువ అంటే దోస్తా ఉంటుంది సో ఆ ఫ్రెండ్స్ లో ఎట్లుంటా చూద్దాం మనం బాబులా కనబడతా ఈ మధ్య ఏ బయట ఉన్నారా పోరాగాలు ఎట్లు పోరాగాలు గీరాలు మంచి అరే ఏమరా సద్దా ఇడుకొచ్చినావు నా పూరిని కూడా గెలికిండ్రా అరే అని కొట్టాలరా బబ్లు బాయ్ మా జాకాతు దమ్కి జాకాతు యావి బడి చేస్తూ అరే 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 నువ్వు ఉండు కాలు ఒక ఛాతి మీద గుత్త చచ్చిపోతారు సలగాడు కూడా అరే నీ కట్టపుల్లలు ఎవరు చూపెడతావు రే లోరా అరే నువ్వు ఆగ్రా మామ బచ్చాలని చూసుకుంటా నువ్వెందుకు కాలిపిలి సద్దాం నాకెందుకో ఇది నీకోసమే తెచ్చుకునేమో అనిపిస్తుంది అరే భయపడతామరా అరే ఓన్ మ్యాచ్ చెప్తున్నా తెలుస్తుందా ఏం చేస్తారా నువ్వు ఇప్పుడు ఏమంటారా ఎవరిని పిలుచుకొస్తావు ఒక్క నిమిషం మావుర్రా అనా బాబులనా అనా ఈ బచ్చాలనా ఇగో దమ్కిలిస్తు వీళ్ళు ఒర్రాళ్ళు నువ్వు ఒకసారి ఇక్కడ రానా మన అడ్డ దగ్గర అరే ఆయనకి ఫోన్ అని చోదరి పెట్టి మాట్లాడతా ఒక్క నిమిషం అనా మాట్లాడబే
హలో హలో ఓడ్రా తమ్ముడు తమ్ముడికి అన్న అనుకో మంచుడు చెప్తున్నా కాలిపి నెత్తిలో అలుగుతే ఇట్లా మాట్లాడు. ఏమ్రా మా వాళ్ళు ఏమో అంటున్నావంట? నిన్ను ఇట్లా అంట అంట్రా చూస్తా దగ్గర్రా అంట దగ్గర్రా అంట ఆగిపోయా వస్తున్నా. ఇప్పుడు మాట్లాడి బే ఇప్పుడు మాట్లాడి. బబ్లు వేస్ట్ పిలుచుకురారా ఇవ్వని మార్చాడు అన్నాడు అన్నాడు అంటే అవుపాను ఒక్క నిమిషం మాకు తలియే చేస్తున్నావు అడే ఆగుర్రా బాయ్ శివన్నా. అరే అన్న గల్లీలో ఒళ్ళేతుందన్నా. అరే మన గల్లీలో మన దగ్గర మన ముందు ఎవడరా మాట్లాడేటోడు? గప్ప గప్ప కొడుతురన్న జల్దీరా అన్న. దమ్కిస్తున్నా కాలిపిల్లి కొడతాడంట ఇప్పుడు కొట్టు ఇట్రా. ఇయా ఇచ్చేసా కడుసులకు ఇచ్చేసా దబాదబ్ దక్కలపంట ఇచ్చేసా మొత్తం. ఆ దావత్ లో కలిసిన మనం మనమే ఎక్కువ లొల్లి చేయకుండా తీసుకొని వెళ్ళిపోరు దాంటావా వెళ్ళిపోరా. అరే మన పైసలు చూపించిండు. పైసలు ఇస్తానా వదిలిపెట్టాను అంటుండు. శివ అంటే బిల్డర్ శివ అన్న మన మామూలు ఉండదు. నా పోరేదన్నా అన్న ఒక్క నిమిషం అన్న. ఎవరు సునీతనా ఆమె పేరు? నీకే తెలుసు. అరే నీ పోరే తెలియక. అరే 9 అన్నది అనుకుంటారు అయితే కాలి పిలి నీ పోరి కోసం 10 పిలిపించి అన్నకి 1,000 తీసి అవసరమా రా మనకి లవ్వులు కొట్లాడాలి. పిల్లర్ ని ఇంతకు ముందు పరిచయం చేసాం. మేజర్ పిల్లర్స్ ఆఫ్ పటాస్ మా బిందాస్ బ్రదర్స్ అలాంగ్ విత్ యాదమ్మ రాజు అండ్ సద్దాం హుసేన్. ఎలా అనిపించింది ఓవరాల్ గా? చాలా బాగుంది, కడుపుబ్బా నవ్వుకున్నాను. యాదవ్ అయితే పటాస్ లో వచ్చిన తర్వాత ఇంకా ఆయన మొత్తం ఫేమస్ అయిపోయిండు బాగా. చెప్పండి కొంచెం అంటే కెరీర్ సజెషన్ లాగా, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అని అది అని బయటకు తిరుగుతున్నాడు బాగా. లేదు ఎప్పుడు కూడా మనం సెటిల్ అయినాకనే ఏదైనా కూడా ఎంజాయ్మెంట్. తర్వాత సద్దాం కూడా చాలా బాగా చేశాడు. ఇంకా వీళ్ళిద్దరిలో అతనిలో బాగా బాడీ ఈజీ ఉంది. వీళ్ళు కూడా ఉండే అన్న కానీ కింద పడి ఆడవాడి ఈడవాడి బొక్కలు కొట్టుకుంటూ బాగా అద్భుతంగా నవ్విస్తున్నాడు. బాబ్జీ చాలా చాలా బాగుంది, అందరికి అందరు దాంట్లో మనం ఇన్వాల్వ్ చేస్తున్నందుకు ఇంకా చాలా బాగా వచ్చింది. అవును మీ ఇద్దరు రాకపోతే పేలకపోతుండే. అలా అని కాదు, కథనగాల్లో ఇప్పుడు కంటెంట్ తో వచ్చేస్తున్నారు. అసలు ఒక్కసారి కూడా ఓడిపోలేదండి మా బిందాస్ బ్రదర్స్. నేను చెప్పలేనా స్టార్టింగ్ లోనే వీళ్ళు వస్తే జాతర ఎక్కుంటది స్టేజ్ మీద. అదే మాస్ ఇక్కడ మాస్. అయినా ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఎగ్జామ్ వల్ల స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు చూద్దాం అన్న. కొందరు స్టూడెంట్స్ ఉంటారన్నా వాళ్ళు గేట్ కాడ దొరికితే ఒక్క చిట్టి దొరకదు, వాళ్ళు లోపలికి వచ్చినాక తీస్తారు మొత్తం ఇస్తూనే ఉంటారు వాడు. ఎట్లుంటారు చూద్దామన్న ఇప్పుడు నేను సార్ని. నేను స్టూడెంట్ అన్న. ఇన్కమ్ టాక్స్ లో పడ్డది కిటికీలకెళ్ళి అన్ని పడేస్తున్నారు రాష్ రాష్. స్టూడెంట్స్ అందరు వచ్చినట్టున్నారు బాబు. హాల్ టికెట్ ఏంది? హాల్ టికెట్ రే. నీ బెంచ్ ఇక్కడ కదా, ఫస్ట్ బెంచ్ వెళ్ళు. వద్దు సార్, అరే ఎండో కొడుతుంది కిట్టుకుంది చల్ల గాలి. వెళ్ళు మన వెళ్ళు ఫస్ట్ బెంచ్ వెళ్ళు. ఏ కవర్ ఇవ్వడు అండర్ సీట్స్ ఎడికిరా కింద దాకా వస్తా. ఎందుకు కవర్లు కొనుకొస్తా సార్? కవర్లు ఎందుకురా? కవర్ ఇవ్వరా అండర్ సీట్ అన్నావా? కవర్లు కొనుకొస్తా. చిన్న క్వశ్చన్ పేపర్ ఉంటుందా? ఆన్సర్ చేసి ఇట్లా కవర్ చేసి అట్లా రాయి. ఏ అమ్మా కవర్ వేస్తుంది సైడ్ సైడ్. అబ్బా వీడు ఇన్న నీళ్ళు పడుతుండే, ఎటు పోతా లేదు సిటీలో ఎట్లా తీయాలి నేను పడదు. సార్ ఎండ కొడుతుంది సార్, అందుకే కూర్చోనా. రే ఎండ కొడితే ముక్కను కొడుతుంది, గాలిన కొడుతుంది ఎండ కొడుతుంది. ఒక్క నిమిషం కిట్టి మూసిన రాసుకో. ఇప్పుడు పోయేటట్లేదు సార్. ఎందులో ఎవరో పిలుస్తారు? అవునా? మీ అవ్వ వీడు వచ్చారు రాయాలి అని. గడే ఏందిరా ఇది? పేపర్ సార్. పేపర్ నాకు తెలుసు. ఏం పేపర్? చీటీ పేపర్ అంట సార్. అది ఎవరితో నాకు దేవత దొరికింది. దొరికిందా? దొరికింది సార్. ఏం రాయలే? ఏం రాయలేదు సార్. ఇంకా నీకే తెలియ ఇంకా లేదు సార్. ఇంకోసారి దొరికింది అనుకో,
డివార్డ్ చేస్తా. ఈ అమ్మ వీడు ఎటు పోతలేడు, ఎప్పుడు నా మీదనే చస్తాడు. సార్ ఎంత చెప్పిందని నిల్చున్నా సార్, కాలు గుంజుతాయి అట్ట అట్ట తిరిగిరా. పోయి ఇష్టమేంద్ర, అది నా క్లాస్ ఉన్న ఇష్టం. జర తిరిగిరా, జర తిరిగి. ఏయ్ జరుగు జరుగు, ఎక్కడ అక్కడ రాసుకోరు చప్పుడేక. అరే దరిద్రుడా, నువ్వు రాసేవేమో రైట్ అంటో, లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు వస్తుందిరా? అరే అట్లా రాయద్రా, ఎప్పుడప్పుడు ఎగ్జామ్ రాసుకోవాలరా. ఒప్పరి సరే చూపెట్ రా. అరే నువ్వు ఎక్కువ మాట్లాడతా, గెట్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, గెట్ అవుట్. ఏం ఇతను కాదు, ఏం ఇతను అయ్యే పనే కాదు. తీయాలి ఏది కాదురా, నా క్రికెట్ ఆడి రాదు, నీకు అవుట్ ఎట్లా చేస్తావు నువ్వు? ఫస్ట్ గెట్ అవుట్ రాసుకెళ్, గెట్ అవుట్ రాసుకెళ్, గెట్ అవుట్ అంటు. ఏంద్రా ఇది, నువ్వే సార్ రాసుకొని వెళ్ళిపోమంటున్నావు, రాసా పోతున్నా. అరే రే అట్లా కాదురా బాయ్, ఎగ్జామ్ నువ్వు వచ్చి రాయా. వద్దు బాయ్, నేను రాసిన పాస్ కాను. వద్దు, ఇంకో కొందరు ఉంటారన్న, వీడిని చూసే ఆ సినిమా పెట్టచ్చు. అది ఏదంటే పాపే ప్రాణం, పాపే ప్రాణం. ఎందుకంటే వీడు అమ్మాయిలేని ఎగ్జామ్ రాయాడు అన్న. ఇప్పుడు నేను అమ్మాయినా వాడు అబ్బాయి? నా పూరి పడాలి పక్కన, ఎట్లయినా సరే పూరి పడాలి, చూపెట్టాలి నాకు. అవ్వ పూరి వచ్చి నా పక్కన వస్తా, నా పక్కన వస్తా, నా పక్కన మై సీట్. ఏ కాలేజ్? మా కాలేజ్. మా కాలేజ్ అయినా కాలేజ్ మా ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? ఏ ఫ్రెండ్? మా ఫ్రెండే. ఏ నీకు వస్తుందా? వస్తాయి, రోజు మూడున్నర సార్లు వస్తాయి. ఏంటిది ఇదా? వాటి జోక్ పాస్ అవుతావా? ఏ నాకు ఒక 60-70 మార్క్స్ అట్లా వస్తాయి. అంతేనా? అంతే. నీకు నాకు వంద కొంత అన్న. క్వశ్చన్ పేపర్ ఇస్తారన్న. ఏ క్వశ్చన్ పేపర్? రెండే పేపర్లు ఉంటాయి, గనిగానే ఉండేది ఒక్కడే చెప్పేది. ఏ సార్ చెప్పాడు ఎక్స్ట్రా వస్తే చెక్ చేసుకోమని, అందుకే చెక్ చేసుకుంటున్నాను. వచ్చిందా? మరి రాలేదు. మరి రాయి. మరి ఫస్ట్ వన్ వస్తుందా? వస్తుంది. సెకండ్ వన్ వస్తుందా? వస్తుంది. అన్న వస్తాయా? అన్న అన్న అంటే ఆల్మోస్ట్ వస్తుంది. ఆ ఫిఫ్త్ వన్ ఒక్కటి రాదు అంటే. ఓ ఫిఫ్త్ వన్ నాకు వచ్చు. నీకు వచ్చా? నువ్వు రాయి, నువ్వు రాసినాక నేను లాస్ట్ చూపెడతాను. ఏం చూస్తున్నావు? అయితే నువ్వు ఏం చేసినావు తెలుసా? సమ్ములా రెండు స్టెప్పులు ఎక్కడ కొట్టినావు? ఎక్కడ? ఈడోటి ఆడోటి ఆడోటి. సూపర్ రా. అదేంటి స్టెప్స్? ఇక్కడ ఉంటాయి కదా. మరి ఇక్కడ ఉండకుండా ఆడుంటాయి. ఎక్కడ? ఇక్కడ. నువ్వు ఏం చేస్తావు? నువ్వు తప్పు రాస్తున్నావు, నువ్వు నా దాంట్లో చూసి రాసుకో. సరేనా? సరే. నా దాంట్లోనే చూడు, ఇటు చూడద్దు, ఇలా చూడు. లాస్ట్ లో 9 వచ్చింది ఆన్సర్. నీకేమొచ్చింది? 9 వచ్చింది. అయితే నువ్వు నా దాంట్లో చూసే రాసిన. ఏ ఏది రాసినా? నేను సెకండ్ వన్. రాయి రాయి. సరి క్వశ్చన్ పేపర్ చెప్పు. ఎందుకు? ఇక నువ్వు ఇప్పటిదాకా తప్పు రాసినావు, ఇప్పుడు తప్పు రాసినావు అనుకో రాంగ్ అయితే ఫెయిల్ అవుతావు మళ్ళా. ఓకే ఓకే, నేను చూస్తాను నువ్వు తప్పు రాసినా లేదో. చాలా థ్యాంక్స్ అండి. సూపర్ సూపర్. ఏ నాది అయిపోయింది, నేను పాస్. చాలు, ఎక్కువ అయిపోతుంది. అన్ని రాశాను, 4 మార్క్స్ ఒక్కటి రావట్లేదు. ఓయ్ ఎవరే నువ్వు? ఎవరంట? అది కాదు, ఫోర్త్ వన్ చూపిస్తున్నారు కదా. సార్ చూస్తున్నాడు. వద్దు సార్, సార్ సార్ కొడుతుంది. సార్ ఏమన్నాడు? ఓయ్ నీ సార్ కొడుతాడు. ఏమన్నాడు ఒకసారి చూపి? సార్ డిస్టర్బ్ చేస్తాం సార్. మమ్మీ కొడుతుంది 4 మంత్స్ పోతే 75/75 రావాలి కదా. ప్లీజ్ ప్లీజ్ చూపివా. ఎవడు చెప్పిండే? ఎవడు చెప్పింది నీకు ఫోర్త్ ఆన్సర్ నాకు వస్తుందా? నేను చెప్పినా నీకు? నువ్వు కదా చెప్పావు. నాకే పాస్ మార్కులు రావు. ఈ అవన్నీ బుల్పితురానా కర్రీ సాలే. ఫోన్ నెంబర్ అయితే తీసుకో. నాకెందుకు? మాట్లాడప్పుడు ఫోన్ చేసి. సార్ దిస్ బాడీ డిస్టర్బింగ్ సార్, ఐ చేంజ్ మై ప్లేస్ సార్. బిల్ పెట్టిరానా? ఇంకా 2 నిమిషాలు అయితే పేపర్ ఇచ్చి ఇంటికే పోతాం. ఇక సార్ పేపర్ తీసుకో, అయిపోయిన ఎగ్జామ్. ఇలా ఉంటే రెండు ఆడలు పక్కన కూర్చుంటే. సూపరా.